అందరికీ నమస్కారం. ఇస్కాన్ దక్షిణ బెంగళూరు ద్వారా ప్రస్తుత ఈ భగవద్గీత సింప్లిఫైడ్ 5వ అధ్యాయానికి మీ అందరికీ స్వాగతం. ఇంతవరకు 4 అధ్యాయాలు అయ్యాయి. మీరు చక్కగా అందరూ వెంకటరమణ ప్రభుజీ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నారు. భగవద్గీత ఒక పరిచయం, భగవద్గీతలోని 3 అంశాలు జీవ కర్మ, వీటి గురించి మీరు తెలుసుకున్నారు. ఇవాళ 5వ రోజు, ఇవాళ రేపు ఇంకో మరో 2 అధ్యాయాలు ఉన్నాయి. ఇవాళ వచ్చేసి మనం ప్రకృతి గురించి, రేపు కాలం గురించి నేర్చుకుందాం. ముందుగా మీ అందరికి ఇంకోసారి స్వాగతం. నా పేరు శ్రీ భగవత్ దాస్. నేను మా సతీమణి రాధశ్చంద్రిక దేవి దాసి. మేము కూడా దక్షిణ బెంగళూరు కి దాదాపు ఆల్మోస్ట్ ఒక 8 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది మాకు దక్షిణ బెంగళూరుతో. దక్షిణ బెంగళూరు దేవస్థానం యొక్క సేవా కార్యక్రమాల్లో మా వంతు పాల్పంచుకుంటున్నాము. అలాగే ఈ మా మంచి కార్యం మొదలు పెట్టిన తర్వాత మేము కూడా ఇందులో మా వంతు కార్యాన్ని ఇందులో చేస్తున్నాము. సో మీ అందరి ఆశీర్వాదాలు కూడా కావాలి. సో ఇంత ముందులాగే మనం క్విజ్ తో మొదలు పెడదాం. లాస్ట్ సెషన్ జరిగిన దాని మీద ఇవాళ క్విజ్ తో మొదలు పెట్టి దాని తర్వాత మంగళాచరణ అంటే ప్రార్థన, దాని తర్వాత ఇవాళ అధ్యాయం మొదలు పెడదాం. ఓకే, ఇప్పటి వరకు మీకు అందరికి తెలుసు క్విజ్ ఎలా ఆన్సర్ చేయాలో. ఒక్కొక్క ప్రశ్నకి వాటి ఆప్షన్స్ ని ఆ లెటర్స్ చాట్ విండోలో టైప్ చేయండి. దాన్ని మనం ఒక్కొక్క క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసిన తర్వాత దాని కరెక్ట్ ఆన్సర్ కూడా చెప్తాం. ఇక్కడ నిన్న ఇవన్నీ నిన్న జరిగిన అంశాల మీద ఎడమ వైపున కనిపించే పాత్రను గుర్తించండి. ఏ పూతన, బి శూర్పణఖ, సి జాంబావతి, డి లంకిణి. ఇది పూతన, శూర్పణఖ. సరే, ఈ విషయం నిన్న ప్రభుజీ కర్మ దాని యొక్క ప్రతిచర్యల అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రామాయణంలోని ఈ విభాగాన్ని మనం ఆయన వివరించారు. అంటే శూర్పణఖ ఎలా అయితే తను రాముడికి భార్యగా కోరుకుందో అదే శూర్పణఖ వచ్చే జన్మలో ఆ కోరిక ఎలా తీరిందో మనం తెలుసుకున్నాము. ముందుగా వెళ్తుంటే సో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, జంతువులకి కర్మ చట్టం వర్తిస్తుందా లేదా? లేదు, కాదు, లేదు, కాదు, లేదు, కాదు, కాదు అంటున్నాడు. అందరూ అదే వాళ్ళు అంటున్నారు. ఎవరైనా ఇంకెవరైనా వేరే ఒపీనియన్ ఉంది ఎవరికైనా? ఇది కాకుండా అందరూ కాదు అంతే. జంతువులకి కర్మ చట్టం, ఎందుకంటే మానవ జన్మలోనే ఆ విచక్షణ గుణం ఉంటుంది కాబట్టి ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసు కాబట్టి వాళ్ళకి కర్మ చట్టం ఉంటుంది. ఆ కర్మ చట్టం ద్వారానే జంతువు జన్మ వస్తుంది. సో ఇంకా ఆ జన్మలోకి ఇంకా కర్మ చట్టం ఆ కర్మ ఫలమే అనుభవిస్తున్నారు కాబట్టి ఇంకా మళ్ళీ కర్మ చట్టం ఉండదు. నిన్న బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఇది కూడా నేర్చుకున్నాం కదా, ఆ పాప కర్మల ఫలితాలు ఉన్నంత కాలం జంతువు జన్మ రూపంలో కానీ లేకపోతే మానవుడు లోకంలో కొంచెం నీచ జాతిలో నీచ స్థాయిలో జన్మించి ఆ పాప కర్మ ఫలితాలను అనుభవించిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ కదా. సో జంతువులకి కర్మ చట్టం వర్తించదు అది తెలుసుకున్నాం. నెక్స్ట్, అంతకాలంలో ఒక మనిషి పెంచుకున్న భావం బట్టి వచ్చే జన్మ నిర్ణయం అవుతుంది, అవునా కాదా? అవును అవును అంటున్నారు. ఇంకేమన్నా వేరే ఎవరికైనా ఒపీనియన్ ఉందా? అందరు ఏ పెడుతున్నారు? కరెక్ట్, నిన్న ప్రభుజీ చాలా ఉదాహరణలతో వివరించారు అంతకాలంలో మనిషి పెంచుకున్న భావం ఎలా ఉంటుంది అని. అక్కడ మనం పిక్చర్స్ రూపంలో కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం. ముందుకు వెళ్తే
మనం మన మొత్త కర్మ మొత్తం కర్మల సమూహాన్ని ఏమంటారు సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ సమిష్టి కర్మ సమిష్టి కర్మ సమిష్టి కర్మ చూడరా సంచిత కర్మ సంచిత కర్మ సంచిత కర్మ సంచిత కర్మ సంచిత కర్మ కూడా చూడరా ప్రారబ్ధ కర్మన లేల సంచిత కర్మ అర్థం అంటే ఇప్పుడు జరుగుతున్నది ప్రారబ్ధ కర్మ సంచిత కర్మ ప్రభుజీ కూడా అది నిన్న బాగా వివరించారు సంచిత కర్మ అంటే మనం మొత్తం కర్మలు ఇప్పటి వరకు టోటల్ బ్యాంక్ బ్యాలెన్స్ అనమాట ప్రారంభ కర్మ అంటే ఆ టోటల్ బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఈ జన్మలో మనం మనకి వర్తిస్తున్న కర్మ ఫలితం ప్రారంభ కర్మ సమిష్టి కర్మ అనేది కలెక్టివ్ అందరూ ఒక గ్రూప్ ఒక ఒక ఒకే సమావేశంలో ఉన్న మనుషులు లేకపోతే ఒకే ఆఫీస్ నిన్న ఒక ఆఫీస్ ఎగ్జాంపుల్ ఇచ్చారు లేకపోతే ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు వాటిని సమిష్టి అదే అసమిష్టి కర్మ అంటారు అకర్మ అంటే ఏంటి కర్మం లేని కర్మలు కర్మ ఫలితం లేని కర్మలు కర్మ ఫలితం లేని కర్మలు ముందుకెళ్దాం అకర్మ అంటే ఆ పదంలోనే ఉంది కదా కర్మకి ఆ యాడ్ చేశారు కాబట్టి కర్మ ఫలితం లేని కర్మలు కర్మ బంధం ఎలా వీడుతుంది దీని గురించి ఇంకా మనం విస్తృతంగా చర్చించుకుంటాం ఇవాళ వివరంగా కూడా వెళ్తాం కానీ కర్మ బంధం ఎలా వీడుతుంది అని అంశం ఒకవరన్నా ఇంత ముందు సమాధానం ఇచ్చిన దాని ద్వారా దీన్ని ఈ సమాధానం గెస్ చేయొచ్చు అకర్మ చేయడం అంతే కదా కర్మ ఫలితం లేదు కాబట్టి దాని అకర్మ ద్వారా కర్మ ఫలితం జరుగుతుంది ఇంక చివరి ప్రశ్న శుద్ధీకరణ ప్రక్రియ నిన్న ప్రభుజీ చివరిలో శుద్ధీకరణ ప్రక్రియ చెప్పారు ఆ చాలా పద్ధతులు చెప్పారు ఏవో రెండు పద్ధతులు ఎవరైనా చెప్పగలరా చాలా ఉన్నాయి జపం ప్రసాదం పఠనం భక్తి సంఘం ఇలా ఉన్నాయి ఇంకా తులసి ఇలా రకరకాలు పుణ్య నదుల్లో స్నానం ఆచరించడం కానీ అవన్నీ భక్త సంఘము పఠనం ఒక కేటగిరీలోకి వస్తాయి సో జపం ప్రసాదం పఠనం భక్తి సంఘం ఇది ఏబిసిడి ప్రభువాది ఇంగ్లీష్ లో అయితే అసోసియేషన్ బుక్ డిస్ట్రిబ్యూషన్ రీడింగ్ అనుకోవచ్చు క్యాంటీన్ డైట్ అంటే డైట్ అంటే ప్రసాదం తింటాం ఏబిసిడి ఆఫ్ జన్మ శుద్ధీకరణ అంటే ఆఈలు అన్నట్టు సో దీంతో క్విజ్ మనం సమాప్తం చేసుకున్నాం ఇవాళ అధ్యాయం మొదలుపెట్టే ముందు షేర్ చేసిన తర్వాత మంగళాచరణ మొదలు పెడతాం ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనా శలాఖయ చక్షురుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదామయ్యం తదాతి స్వాపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాంతికం సాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని నమస్తే సరస్వతి దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో
वैष्णवेभ्यो नमो नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते नमामि हरि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। तो చెప్పడలాగానే ఐదవ అధ్యాయం మొదలుపెట్టే ముందు ఇక్కడ ఒక చిన్న ఐస్ బ్రేకర్ క్వశ్చన్, మీరు మీ ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు? ఎవరైనా మీరు మీ ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ సమయం అని కాదు, చాంటింగ్ లేదా బుక్స్ చదవడం అట్లా చేస్తాం. సమయం అంటే మనకి రేపు కూడా మనం కాలం గురించి చెప్పుకుంటాం, సమయం ఖాళీ వృధా చేయకూడదు అనే విషయం. అదే సరే, ఖాళీ సమయంలో అదే బుక్స్ చదువుకుంటూ ఉంటాం. ఇంకేమన్నా ఎవరైనా చెప్పదలుచుకున్నారా? చదువుతో పాటు హరి కృష్ణ మహామంత్రం కూడా జపిస్తాను. మా ఫాదర్ పేరు కృష్ణ ప్రసాద్ రెడ్డి, మీకు తెలుసు కదా ప్రభుజీ. అవునా? ఓకే, నైస్. ఇది నిన్నటి అంశాల యొక్క రీక్యాప్. మనం ఆల్రెడీ అది క్విజ్ రూపంలో ఈ అంశాలన్నీ డిస్కస్ చేసుకున్నాం గురించి, మానవులు కొత్త కర్మ పొందుట మరియు పాత కర్మలను అనుభవించుట, వివిధ రకాల కర్మలు, జీవిత శుద్ధీకరణ, అవన్నీ మనం నేర్చుకున్నాం. ఇంకా ముందు కొనసాగి వెళ్దాం. సో ఇవాళ మనం భగవద్గీతలోని నాలుగో అంశం ప్రకృతి గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ప్రకృతి అనగానే మీకు ఏం అర్థం అవుతుంది? ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతి అనగానే కొన్ని మీకు ఏం గుర్తు? ప్రకృతి అనగానే చెట్లు, నీళ్లు, గాలి, అవి గుర్తుకొస్తాయి. పంచభూతాలు. ఓకే, పంచభూతాలు. పువ్వులు. పువ్వులు. సూర్యుడు, చంద్రుడు. చంద్రుడు. అదే ప్రకృతి అంటే సహజం, సహజంగా ఉన్నది, నాచురల్ గా అంటే లేకుండా అంటే. ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఎవరైనా ఆయుర్వేద డాక్టర్ ని ప్రకృతి అని ఏంటి అని అంటే, అతను ప్రకృతి అంటే వాత, పిత్త, కప్ప అన్నట్టుగా మాట్లాడతారు. అదే మామూలుగా మనం ఒక సైకాలజిస్ట్ ని లేకపోతే ఒక ఎవరినైనా జనరల్ గా ప్రకృతిని స్వభావం ఏంటి, నీ స్వభావం నువ్వు న్యాచురల్ గా లేవు, నీ ఎలా అయితే నువ్వు సహజంగా ఉంటావో అలా ఉండాలి, నువ్వు వేరేలాగా ఎందుకు పరివర్తిస్తున్నావు, ఇంకోళ్ళని ఎందుకు అనుకరిస్తున్నావు అని కూడా మనం వింటూ ఉంటాం. ఇలా ప్రకృతి అంటే ఏంటి ఒక రకంగా అంటే మన ఒక స్వభావం, మామూలుగా సహజంగా ఉండేది ఒకటి, అదొక అంశం. ఇంకో అంశం ఏంటంటే మన ఒక స్వభావం నుంచి దూరంగా వెళ్ళటం, లేకపోతే మన స్వభావంలో ఉండి మనం నడవడి చేసుకోవటం అనమాట. సో ఈ రెండు అంశాలని మనం ఈ భగవద్గీత కోణంలో, దృష్టికోణంలో కూడా అర్థం చేసుకుంటాం. అదే ఈ ప్రకృతి. ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ, మీరు ఈ పిక్చర్ చూస్తుంటే ఇక్కడ మూడు రకాల ప్రతిమలు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్లో ఉన్నారు. ఈ మూడు ప్రతినిధులు ఎవరు, ఈ ప్రకృతికి వీళ్ళకి సంబంధం ఏంటి మనం ముందు తెలుసుకుందాం. ప్రభుజీ మీ వాయిస్ వినపడట్లేదు. ఇప్పుడు మాట్లాడు గట్టిగా. మాట్లాడు గట్టిగా. మాట్లాడు
ప్రకృతి ఇందాక స్లైడ్ లో చూపించినట్టు ప్రకృతికి మూడు మూడు లక్షణాలు ఉంటాయి, సత్వ రజస్తమ. సో ఈ మూడు లక్షణాల గురించి తెలుసుకునే ముందర అసలు ఆధ్యాత్మిక ప్రపంచం అన్న దాని గురించి మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఏంటి? అసలు భగవంతుడు ఉన్నారు, ఎక్కడ ఉంటారు ఆయన, ఆయన సృష్టించింది ఏంటి? ఈ భౌతిక ప్రపంచంకి ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎందుకు సృష్టించారు ఆయన, ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఒక వంతు భౌతిక ప్రపంచం, మూడు వంతులు ఆధ్యాత్మిక ప్రపంచం ఉందని చెప్తున్నాయి. సో ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో అవి స్వయం ప్రకాశంలో ఉంటాయి. అక్కడ విద్యుత్తు, సూర్యుడు, చంద్రుడు వీటి అవసరమే ఉండదు. అక్కడ ఎప్పుడు వెలుగు స్వయం ప్రకాశంగా మన భగవంతుడే ఆయన అంశాలతో ఆయన భక్తులతో స్వయం ప్రకాశం అవుతూ ఉంటాయి. కనుక అది ఎప్పుడు చాలా వెలుగు అందుతూ వెలుగిస్తూ ఉంటాయి. సో అది ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క వన్ ఆఫ్ ద లక్షణం. అక్కడ మనం రెండో అంశంలో తెలుసుకున్నాము, ఈశ్వరుడు గురించి చదువుకుంటున్నప్పుడు ప్రభుత్వ వెంకటరమణ గురించి చెప్తున్నప్పుడు ఈశ్వరుడు అనగా సచ్చితానంద అని తెలుసుకున్నాం. జీవుడు కూడా ఆయన స్వరూపమే కనుక దేవుడు కూడా సచ్చిదానందుడే. సో సత్ అంటే ఏంటి? సత్ అంటే శాశ్వతమైనది, ఎప్పటికీ ఉంటుంది అనమాట. అది ఎప్పటికీ చెరిగిపోంది. ఈ ప్రళయం వచ్చినా ఏమొచ్చినా దానికి ఏమి అవ్వదు, అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. చిత్ అంటే సర్వ పరిపూర్ణ జ్ఞానంతో ఉంటుంది. ఆనందం అంటే శాశ్వతమైన ఆనందం, ఎల్లప్పుడూ ఆనందం ఉండేది. సో సచ్చిత్ ఆనంద అన్నది మన ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క లక్షణం. ఇక్కడ తను చెప్పినట్టు ఈ ఆధ్యాత్మిక ప్రపంచం గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే, ఈ ఇప్పుడు తను ఇందాక చెప్పింది ఒక జీవి తన యొక్క స్వరూపం ఏంటంటే సచ్చిదానంద. ఒక జీవి యొక్క స్వరూపం సచ్చిదానంద. మరి మీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అదేంటి, వెంకటపురం ప్రభుజీ రెండో సెషన్ లో ఈశ్వరుడు కూడా సచ్చిదానందుడే అన్నారు అంటే, అక్కడ మనకి భగవద్గీతలో ప్రభుజీ కృష్ణుడు ఏమంటున్నారండి, మమైవంశ, ఈ జీవాల్లోని ఉన్న అన్ని, ఈ లోకాల్లోని ఉన్న అన్ని జీవరాశులు నా అంశాలే, అంటే నా నుంచి ఆవిర్భావించినవే, అంటే నా యొక్క గుణగణాలు కలిగి ఉన్నవే. అంటే ఈశ్వరుడు సచ్చిదానందుడైతే మనం కూడా సచ్చిదానందుడే, కానీ ఆయన విభు మనం అను, అంటే ఆయన చాలా 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 అనంతుడు, మనం చాలా 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 చిన్న పరిమితి, చాలా తక్కువ క్వాంటిటీలో మనం సచ్చిదానందుడు అన్నమాట. సో ఇది ఒకటి మనం తెలుసుకోవాల్సింది. ఇంతటి పవిత్రం మరి, అందుకనే మనకు ఒకళ్ళు ఉంటుంటారు, మన హ్యూమన్స్ ఆర్ వి ఆర్ గాడ్లీ అంటుంటారు, వి ఆర్ సిమిలర్ టు గాడ్, అంటే మనం మనుషులు కూడా దేవుడు లేకపోతే భగవంతుడికి యొక్క ప్రతికూలమే, మనం కూడా భగవంతుని యొక్క తత్వం కలిగిన వాళ్ళమే అంటూ మనం చాలా సార్లు రకరకాల ప్రవచనంలో వింటూ ఉంటాం. అది వాస్తవం అనేది. కానీ ఆ వాస్తవంలో నిన్న అంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఆయన మనకి ఆయనకి విభేదం ఉంది. మన స్వరూపం మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన నిత్య దాసులం అనమాట. ఆయన నిత్య దాసులంగా వ్యవహరించే వాళ్ళం. మనం ఈ భౌతిక ప్రపంచానికి ఎందుకు వచ్చాం, ఈ భౌతిక ప్రపంచంలో ఎలా మనం బద్ధులమై ఉన్నాం అనేది ముందు జరిగే అంశాలు. ఇక్కడ నేను ఇందాక ఒక విషయం చెప్పింది, అక్కడ ఆధ్యాత్మిక ఆకాశం లేదా వైకుంఠ గ్రహాలలో స్వీయ ప్రకాశం అనమాట. అంటే ఈ ఆధ్యాత్మిక జగత్తు ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మనకి భగవద్గీతలో 15వ అధ్యాయంలో నత భాస్యతే సూర్యో నశశాంపో న పావక యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ. ఇక్కడ మనకి ఒక ట్రైలర్ లాగా ఒక టీజర్ మనకి చూపిస్తూ ఉంటారు కదా, ఎవరైనా సినిమా టీజర్ చూపిస్తూ ఉంటారు, అలాగే ఎక్కడైనా హాలిడే డెస్టినేషన్ కి మన ట్రావెల్ ఛానల్స్ లో చూపిస్తూ ఉంటారు, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ. అలానే మనకి కృష్ణుడు భగవద్గీతలో అతని యొక్క ధామం యొక్క వర్ణన ఇస్తున్నారు అనమాట. ధామంలో ఏంటి, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఫైర్ అంటే ఎలక్ట్రిసిటీ అలాంటివి ఏమీ ఉండవు, అక్కడికి శాశ్వతంగా ఉండే ప్రపంచం నాది, ఇక్కడ ఎటువంటి కుంటలు అంటే ఎటువంటి యాంగ్జైటీస్ అంటే మనకి ఎటువంటి ఇబ్బందులు బాధలు ఉండవు, అందుకనే దాన్ని వైకుంఠ అంటారు. ఆ ప్రపంచాలన్నింటినీ వైకుంఠ ప్రదేశాలు, వైకుంఠ గ్రహాలు అంటారు. సో ఇటువంటి ప్రదేశాల నుంచి చూడటానికి వినటానికి మనకి చాలా గమ్మత్తుగా ఉంది, ఏదేదో వండర్లాండ్ లాగా ఉంది. అలాంటి ప్రపంచాన్ని
జీవి ఎందుకు భౌతిక ప్రపంచానికి వచ్చాడు అంటే దీనికి ఒక కారణం కిచెన్ ఎగ్జాంపుల్. సో కిచెన్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చెప్పుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ ప్రభుపాద్ వారు ఎప్పుడు ఇస్తూ ఉండారు, రకరకాల ధోరణిలో ఇస్తూ ఉండేవారు. ఈ కిచెన్ ఎగ్జాంపుల్ ద్వారా కూడా మనం చెప్తున్నాం. ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం ఇంట్లో ఒక అమ్మ వండుతూ ఉంటుంది కిచెన్లో వండుతూ ఉంటే ఆ పిల్లవాడు లోపలికి వచ్చి అమ్మ నేను వంట చేస్తా నేను వంట చేస్తా అంటే చిన్న పిల్లవాడు, మరి చిన్నపిల్లవాడు వంట చేయగలడా? వంట చేయటం అంటే కూరగాయలు పోయాలి, కత్తి పట్టుకోవాలి, దాని తర్వాత నిప్పుతో కొంచెం డ్రిప్ పొయ్యి మీద గిన్నెలు పెట్టాలంటే నిప్పుతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే కదా. మరి అలాంటివి చిన్నపిల్ల ద్వారా ఆ తల్లి ఏ తల్లి ఒప్పుకోదు కదా. అప్పుడు ఏం చేస్తుంది ఆ చిన్నపిల్లకో పిల్లవాడికో కొన్ని ఆట వస్తువులు, కిచెన్ ఆట వస్తువులు, ప్లాస్టిక్ బొమ్మలు ఇచ్చి ఇదిగో ఆడుకో బాబు పాప ఆడుకో అంటే ఆ పిల్లవాడు ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు, ఆడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఒక రకంగా కిచెన్ వంటలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే మనకి ప్రభుపాదులు వారు మనకి ఇక్కడ భగవద్గీతలో మనకి శాస్త్రాలు ఆచార్యులు ఏం చెప్తున్నారంటే అలా ఈ జీవి కూడా ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో నిన్న మనం ఇంతకు ముందు ప్రభుజీ చెప్పారు ఇచ్చాద్వేష అని రెండు పదాలు కూడా మనకి చెప్పారు. ఆ ఇచ్ఛ అంటే కోరిక, ద్వేష అంటే కొంచెం అసూయ. ఈ మనకు కోరిక ఏం కోరిక ఏం అసూయ, ఆ భగవంతుడే కృష్ణుడే ఎప్పుడు ఆ ప్రపంచంలో భోగ విలాసాలు అనుభవించాలా, నేను అనుభవించకూడదా, నేను ఈశ్వరుడు లాగా ఉంటాను అంటే మరి మనం అంశం ఏమనుకున్నాం, మన అంశం మన ప్రతికి మన ఉనికి మన సత్య మనం భగవంతుని యొక్క దాసులం అనుకున్నాం, మరి అసలు మనం ఈశ్వరుడు అవ్వలేము. మరి మనలాంటి వాళ్ళ కోసం ఒక ప్రపంచం సృష్టించాలంటే అంటే మనం ఒక మానవుడే ఒక్కొక్కసారి పిల్లల కోసం ఇంతటి అద్భుతమైన ప్రపంచాలు సృష్టిస్తున్నాడు, అలాంటిది ఆ ఈశ్వరుడు ఎంత అద్భుతమైన భౌతిక ప్రపంచాన్ని నిర్మించాడో చూద్దాం. సో ఆయన దేవుడు కోరుకున్నాడు తన విడిగా రావాలి, భగవంతుని విడిగా రావాలి, అనంతరం తన కూడా మాతాజీ మీ మాటలు సరిగా వినపడట్లేదు. దేవుడు అలా కోరుకున్నాడు తను కూడా వేరేగా రావాలని, అక్కడ భగవంతుడికి వేరేగా ఉండి తను కూడా ఆనందించాలని, ఆయన నుంచి విడిగా వచ్చి ఆనందించాలని కోరుతున్నాడు. దాంతో ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించాల్సి వచ్చింది. భౌతిక ప్రపంచాన్ని సృష్టించినప్పుడు అందులో 14 లోకాల కింద విభజించారు. ఇక్కడ మీరు చూస్తే ఈ స్లైడ్ లో అక్కడ చెప్తున్నారు కదా 14 లోకాలు ఏమున్నాయి, సత్యలోకం, తపోలోకం, జనలోకం, మహర్లోకం, స్వర్గలోకం, భూవర్లోకం, భూర్లోకం. భూర్లోకం అంటే మన భూమి, మనం ఇప్పుడు ఉంటున్న ఎర్త్. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల, ఇలా 14 లోకాల కింద విభజించారు. ఈ 14 లోకాలు కూడా ఈ మనం ఇందాక ఫస్ట్ స్లైడ్ లో చూసినట్టు ఆ సత్వ రజస్ తమస్ ఆ మూడు గుణాలకు అనుగుణంగా పైనుంచి కిందకు వస్తుంటే దిగజారుతూ ఉంటుంది అన్నమాట స్థాయి. ఇందులో సత్వగుణం అన్నది మంచిది, ఆ తమోగుణం అన్నది కొంచెం రజోగుణం అనేది మధ్యస్థం, తమోగుణం అనేది మందమతిది అన్నమాట. సో ఆ ఈ 14 లోకాలని ఎలా విభజించారంటే ఆ మూడు గుణాల్లోకి అవి పడేలాగా ఆ సత్యలోకంలో బ్రహ్మదేవుడు సత్వగుణంలో సత్వగుణం అని కన్సిడర్ చేసుకుంటే పాతాళకు వచ్చేటప్పటికి తమో గుణం ప్రబలంగా ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా ఈ మూడు గుణాలని డివైడ్ చేశారు ఆ 14 లోకాల్లో డివైడ్ చేశారు. అందులో మధ్యలో మన భూమి వస్తుంది, అందుకని మనకి మూడు గుణాలు మనకు వర్తిస్తాయి. ఒక గుణంలోనే మనం ప్రామినెంట్ గా ఉంటుంది అన్నది లేదు, మన మూడు గుణాలు మనకి మన మీద ప్రభావం చూపిస్తాయి. ఇక్కడ ఇందాక ఇంకో పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం కృష్ణుడి యొక్క పూర్తి సృజనలో కేవలం 1/4 అంటే 1/4 ఆఫ్ ద టోటల్ మెటీరియల్ క్రియేషన్ అన్నమాట. ఈ 1/4 చూడండి ఇది ఎంత ఉన్నదో, మన భూలోకమే మనం ఇక్కడ ఇంకోటి కూడా గమ్మత్తు ఏంటంటే మన శాస్త్రవేత్తలు అనుకుంటున్నట్టు భూలోకం అంటే ఈ ఒక భూమి చుట్టూ ఉన్న గ్రహాలే కాదు, ఇంకా చాలా చాలా మండలాలు ఉన్నాయి భూలోకంలో. మనకి భాగవతంలో వీటి వివరణ వస్తుంది. అలాగే ఇది భూలోకము పైన ఎన్నో 7 లోకాలు కింద 7 లోకాలు ఇంతటి మహత్తరమైన బ్రహ్మాండాన్ని
మన కోసం భౌతిక ప్రపంచం అనేది సృజన చేయడం జరిగింది అనమాట. ఇది సహజంగానే ఇందాక ఆధ్యాత్మిక ప్రపంచం గురించి చెప్పుకుంటున్నప్పుడు అది దానికి సహజంగా ప్రకాశం ఉంటుంది, దానికి ఎటువంటి సూర్యుడు చంద్రుడు యొక్క అవసరం ఉండదు అని చెప్పుకున్నాం. అయితే భౌతిక ప్రపంచంలో ఇది సహజంగా అంధకారం అన్నమాట, అంధకారంలో ఉంటుంది ఇది. దీనికి సూర్యుడు చంద్రుడు లేక లేనిచో ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా సూర్యుడు చంద్రుడుని పెట్టాల్సి వచ్చింది అనమాట మళ్ళీ తెలుగు రావడానికి. భగవంతుడు లేరు కనుక భౌతిక ప్రపంచంలో అది చీకటిగా ఉంటుంది, అందుకని సూర్యుడు చంద్రుడిని కూడా సృష్టించి మనం రెండోసారి రెండో సెక్షన్ లో తెలుసుకున్నట్టు ఒక గవర్నమెంట్ లాగా సో మెనీ గవర్నమెంట్ లాగా అక్కడ దేవతలు 33,000 దేవతలు వీళ్ళందరూ 3 కోటి దేవతలు అంటారు కదా, 3 కోటి దేవతలు వీళ్ళందరినీ కూడా సృష్టించి ఒక గవర్నమెంట్ లాగా మన కోసం ఆ అన్ని ఒక సిస్టమేటిక్ గా జరగడం కోసం అలా సృష్టించారు భౌతిక ప్రపంచాన్ని. రైట్ సైడ్ కూడా మీరు గమనిస్తే ఈ పిక్చర్ లో మనకి మన మన పురాణాల యొక్క మహాత్మ్యం కూడా మీకు బాగా అర్థమవుతుంది. చూడండి ఒక్కొక్క లోకం యొక్క మధ్య యొక్క ఉన్న ఎంత డిస్టెన్స్ కూడా యోజన అంటే కొన్ని వేల మైల్స్ అనమాట, ఎగ్జాక్ట్లీ ఇంకా చాలా ఎక్కువ అది యోజనాలు అంత ఒక్కొక్క 10,000 యోజనాలు దాని ఒక్కొక్కటి మరి ఒక్కొక్క లోకం మధ్య ఇంత డిస్టెన్స్ కూడా మనకి ఎగ్జాక్ట్లీ వివరణ మనకి దొరుకుతుంది. సో ఇది ఇప్పుడు ఇందాక పిక్చర్ ని కనుక మీరు గమనిస్తే అది ఒక బ్రహ్మాండం అనమాట, ఒక భౌతిక ప్రపంచం. ఆ ప్రపంచం ఈ యొక్క అది క్రాస్ సెక్షనల్ వ్యూ అంటే ఒక భౌతిక ప్రపంచాన్ని అడ్డంగా మనం చూస్తే ఎలా లేయర్స్ గా కనుక స్థాయిలుగా కనుక విభజిస్తే ఎలా కనిపిస్తుందో అది అక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచం దీన్ని ఇంకా బిగర్ పిక్చర్, ఇంకా దీని యొక్క నెక్స్ట్ లెవెల్, ఆ భౌతిక ప్రపంచం యొక్క ఏ మధ్యలో ఎన్ని ఇలాంటి భౌతిక ప్రపంచాలు ఎన్ని ఉన్నాయి, ఆ భౌతిక ప్రపంచం యొక్క కవరింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని దేంతో కవర్ చేయబడి ఉన్నది అని కూడా ఇక్కడ చెప్తున్నది. ఇక్కడ మనం చూస్తే ఇందాక భౌతిక ప్రపంచం ఇక్కడ ఒకటి ఉంది, దాని వెనకాల ఇంకో పిక్చర్ ఉంది, ఆ వెనకాల ఇంకో పిక్చర్ ఉంది. దీనికి మనకు వింటూ ఉంటాం అనంత కోటి బ్రహ్మాండాలు అంటూ కూడా ఉంటాం. ఇటువంటివి మనకి కృష్ణుడు తను తన యొక్క సృజనాశక్తితో, సృజనాశక్తి అంటే ఏంటి అంటే మళ్ళీ మనకి ఇక్కడ భగవద్గీతలోనే వస్తుంది, మనకి ఈ సృష్టికి కావాల్సిన మూల పదార్థాలని బ్రహ్మన్ అంటారు లేకపోతే మహద్ బ్రహ్మ అంటారు. ఆ మూల పదార్థాల యోనిలో జీవరాశులు ఆయన ఒక చూపుడు జస్ట్ చూపుతో ఈ జీవరాశుల్ని ఆ మౌలిక వసతుల యొక్క యోనిలో ఆయన పంపిస్తారనమాట. ఇది మనకి 14వ అధ్యాయంలో భగవద్గీతలో కృష్ణుడు వివరిస్తున్నారు. సో ఇలా మన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న జీవి తన కోరికలు, ఆ కోరిక ఉంది కాబట్టి భగవంతునితో దూరంగా ఉండి భగవంతుని లాగా అనుభవించాలన్న కోరిక ఉంది కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలోకి భగవంతుడు మన్ని తీసుకురావటం జరుగుతుంది అనమాట. అయితే ఈ భౌతిక ప్రపంచం యొక్క ఇంకొక విశిష్టత ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం ని దాటటం అంత సులభం కాదు అని కూడా ఎందుకంటూ ఉంటారంటే దీని యొక్క కవచాలు అంటే కవరింగ్స్ ఒక రకంగా చూడండి ఇక్కడ పైన రాసి ఉన్నాయి, ఇవి ఒక సూక్ష్మ కవచాలు. అంటే కవరింగ్ అంటే మనకి ఏదో ఇల్లు మీద ఉన్న కప్ప రూఫ్ లాగా కాదు, ఇవి అన్ని కానీ అటు మనకి చాలా సటిల్ సూక్ష్మ రూపాల్లో ఉంటాయి. అవి ఏంటి, భూమి, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్ అంటే ఈథర్ అంటే ఆకాశం, ఒక్కొక్కటి ఫస్ట్ కొంచెం స్థూల రూపం నుంచి సూక్ష్మ రూపంలోకి వెళ్తున్నాయి. అర్త్, భూమి, నీరు, అగ్ని, నిప్పు, దాని తర్వాత గాలి, దాని తర్వాత ఆకాశం, దాని తర్వాత మైండ్ అంటే మనస్సు, ఇంటెలిజెన్స్, బుద్ధి, అహంకారం, ఇలా ఇటువంటి ఒక కవచాలతో ఈ భౌతిక ప్రపంచం మొత్తం కప్పబడి ఉంది. అలాగే ఇక్కడ ఇంకో 2-3 విషయాలు అంటే ఈ పిక్చర్ లోని విశిష్టత చెప్పడానికి చెప్తున్నది ఏంటంటే కరుణ దక్ష విష్ణు ఇక్కడ
ఇనిషియల్ గా కృష్ణుడు మహావిష్ణు రూపంలో అతను అవతారం తీసుకుంటాడు. అవతారం మహావిష్ణువుకి మూడు పురుషావతారాలు ఉంటాయి, ఒకటి కారుణోదక్షాయ విష్ణు, ఇంకోటి గర్భోదక్షాయ విష్ణు, క్షీరోదక్షాయ విష్ణు అని. ఈ కారుణోదక్షాయ విష్ణు ఇక్కడ ఇంకా చూపించలేదు. ఈ బ్రహ్మాండాలన్నీ మళ్ళీ ఒక పెద్ద సముద్రం, కారుణో సముద్రం అన్న ఆ సముద్రంలో ఆ కారుణోదక్షాయ విష్ణు కింద పడుకొని అతను పొరల నుంచి యోగ నిద్రలో ఉంటే అతని పొరల నుంచి ఇటువంటి అనేక బ్రహ్మాండాలు బయటికి వస్తున్నాయి అన్నమాట. అతని పొరల నుంచి బ్రహ్మాండాలు వచ్చిన తర్వాత అదే కారుణోదక్ష విష్ణు ఇంకో అవతారం తీసుకొని గర్భోదక్ష విష్ణుగా ఈ ఆ బ్రహ్మాండంలోకి వచ్చి, ప్రతి బ్రహ్మాండంలో వచ్చి మళ్ళీ ఆ బ్రహ్మాండంలో సగం నీరు ఉంటుంది అంటారన్నమాట. ఆ సగం నీరులో కింద ఆయన పడుకొని ఆయన నాభి నుంచి బ్రహ్మదేవుడు ఏ స్త్రీ సంపర్కం లేకుండా ఆ గర్భోదక్ష విష్ణు బ్రహ్మదేవుడికి జననం ఇస్తారన్నమాట. ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆ కమల వృక్షం యొక్క ట్రంక్ ఉంటుంది చూస్తారా, ఆ ట్రంక్ అంటే ఒక దాని యొక్క స్టెమ్, ఆ ట్రంక్, ఆ ట్రంక్ చుట్టూ ఈ భవనాలు 14 భవనాలు చుట్టూ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి కొంచెం విశిష్టత. ఇక్కడ మనం శివుడును దుర్గాదేవి పిక్చర్లు కూడా చూస్తున్నాం. ఇది వీటి గురించి మనం ముందు చర్చించుకుందాం. సో ఇక్కడ మరి మనం అనుకున్నాం కదా, భగవంతుడు జీవుల్ని ఈ ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి భౌతిక ప్రపంచంలోకి ఎలా పంపిస్తారని. మరి ఇందాక ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం, ఉదాహరణ అమ్మ లేకపోతే తల్లి పిల్లవాడు ఆరాం చేస్తుంటే తనకి ఆట వస్తువులుగా కొని ఇచ్చి అక్కడ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలాగే మరి భగవంతుడు కూడా మన్ని ఈ భౌతిక ప్రపంచంలో పంపించిన తర్వాత ఆయన చాలా కరుణామయుడు కదా, మరి ఒక తన పిల్లల్ని అలా వదిలేసి వెళ్ళిపోతాడా? మరి ఇంతటి అంధకారంలో పంపించినప్పుడు, ఇంతటి విశాలమైన జగత్తులో పంపించినప్పుడు, ఈ విశాలమైన జగత్తులో ఇందాక తను చెప్పినట్టు మామూలుగా తన జీవనానికి కావాల్సిన 3 కోట్ల దేవతలను, రకరకాలైన మూల పదార్థాలను అన్ని ఇచ్చి ఒకటే కాకుండా వాళ్ళ యొక్క ఫిజికల్ వెల్బీయింగ్ అంటే శారీరక బాగోగులే కాకుండా ఆధ్యాత్మిక బాగోగుల కోసం కూడా ఆయన అవతార రూపంలో వస్తూ ఉంటారు ఈ జగత్తులో. మాతాజీ వినిపించడం లేదు. వినిపించట్లేదా? ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ శ్లోకం మనం బాగా విని ఉంటాం. వినబడుతోందా హరే కృష్ణ? ఓకే, సో థ్యాంక్ యూ. అదే ఇలా మనం మరి భౌతిక ప్రపంచానికి వచ్చేసిన తర్వాత ఇందాక ప్రభుజీ చెప్పినట్టు మరి పిల్లల్ని అలా వదిలేసి అయితే ఉండరు కదా. నిన్న ప్రభుజీ కూడా చెప్పారు కదా, పిల్లవాడు బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి, అతనికి ఏం ఎలాగా మరి అతని ఆహారం నీరు వీటన్నిటికి ఎలాగా అతనికి బట్టలు కానీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? సో అందుకని భగవంతుడు మనకి అవన్నీ కూడా ఇచ్చి అప్పుడప్పుడు ఆయన కూడా అవతారాలు, ఆయన ఈ ప్రపంచంలో ఉండరు, ఆయన అవతారాలు తీసుకుని మనం కాపాడడానికి అప్పుడప్పుడు అధర్మం బాగా పెరిగిపోయినప్పుడు సాధువుల్ని కాపాడడానికి, దుష్టుల్ని హతం చేయడానికి ఆయన అవతారం తీసుకుంటూ ఉంటారు. మీకు అందరికీ నరసింహస్వామి లీల కానీ, వామన అవతారం కానీ, కృష్ణ అవతారం కానీ, ఇవన్నీ మీకు ఆ కథలన్నీ ఆ లీలన్నీ మీకు తెలుసు కదా. నరసింహస్వామి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అప్పుడు ప్రహ్లాదుడిని బాగా అన్ని రకాలైన కష్టాలు పెడుతూ ఉంటారు, తన్నే భగవంతుడి కింద బలమంటారు. కానీ ప్రహ్లాదుడు మాత్రం నువ్వు భగవంతుడు కాదు, నువ్వు నీకు కూడా ఆయనే ఇస్తున్నారు అని, నేను నువ్వు ఆయన్నే నమ్ము అంటే హిరణ్యకశిపుడు అంధకారంలో ఉండడంతో ఆయన నమ్మదు. ఎన్నిసార్లు ప్రహ్లాదుడు అని చిన్నపిల్లాడైనప్పటికీ అతను వినిపించుకోవడానికి ఎక్కడ ఒప్పుకోదు. అప్పుడు ఆయన రకరకాల ఇబ్బందులు గురి చేస్తే ఆయన ఎప్పుడు ఆ ఇబ్బందులు దేనికి ఆయన బాధపడరు, ఎప్పుడు భగవత్ ధ్యానంలో ఆయన నరసింహ భగవాన్ని తలుచుకుంటూ ఉంటారు. అలా తలుచుకుని ఫైనల్గా నరసింహస్వామి వచ్చి హిరణ్యకశిపుణ్ణి హతమారుస్తారు, ప్రహ్లాదుని రక్షిస్తారు. సో అలా రకరకాల అవతారాలు, ఎప్పుడైనా ధర్మం పడిపోయినప్పుడు కృష్ణుడు వస్తారు. ఈ భగవద్గీత కూడా మనం తెలుసు, కురుక్షేత్ర
యుద్ధంలో ఆ అర్జునుడు పాండవులు ధర్మపక్షం ఉండడంతో వాళ్ళని సపోర్ట్ చేయడానికి మళ్ళీ కృష్ణుడిగా అవతరించి మనందరికీ భగవద్గీతని ఆయన ప్రవచనం చేసింది. సో ఇప్పటి వరకు మనం చర్చించుకున్న అంశాలు ఒకసారి ఎందుకు ఏ క్రమంగా వస్తున్నాయి అంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రపంచం గురించి తెలుసుకున్నాం, భౌతిక ప్రపంచం ఎందుకు సృష్టింపబడింది అని తెలుసుకున్నాం, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక జీవి యొక్క లక్షణం అసలు ఒక జీవి యొక్క శాశ్వత లక్షణం ఏంటి, శాశ్వత స్వరూపం ఏంటి కూడా తెలుసుకున్నాం. అలాగే భౌతిక ప్రపంచంలోకి పంపించిన తర్వాత ఈ మన భగవంతుడు మన ఉద్ధారణ కోసం ఆధ్యాత్మిక ఉద్ధారణ కోసం అవతారాల రూపంలో కూడా వస్తూనే ఉన్నారని అని మనం తెలుసుకున్నాం. ఇంకా నెక్స్ట్ అంశము ఈ ప్రకృతి భౌతిక ప్రపంచం యొక్క ఆ ప్రకృతి యొక్క విభిన్నమైన గుణాల గురించి, అవి ఒక మనిషిని ఒక జీవిని ఈ భౌతిక ప్రపంచంలో ఎలా బంధీగా ఉంచుతారో అవి తెలుసుకునే ముందు ఒక మనకి ఇన్ఫర్మేటివ్ అంటే చాలా మంచి వీడియో ఇక్కడ ఒకటి ఉంది, నేను దాన్ని ప్లే చేస్తాను. దాన్ని ప్లే చేయడానికి ఒకసారి స్టాప్ షేర్ చేస్తాను. ఈ వీడియో ఏంటంటే మనం ఇప్పటి వరకు చర్చించుకున్న అంశాలని ఒక వీడియో రూపంలో మనకి చెప్తున్నారు, అది కొంచెం చూద్దాం. ఓకే, ఇది ఇంగ్లీష్ లో ఉంది, దీని గురించి మనం దాని తర్వాత కూడా సౌండ్ రాకపోతే చెప్పండి, సౌండ్ పెట్టాను. The night sky, the dark blanket above our heads adorned with shining stars extending as far as the eye can see. The beauty and the majesty of the universe have inspired awe and reverence in the best brains throughout history. Many millennia ago, an advanced civilization revealed the mystery of the origin and nature of the cosmos. The universe is made up of 14 vertically arranged planetary systems, or lokas. In the center of Jambudvip stands the most extraordinary divine golden mountain, Meru. The sun evaporates water from all over the creation and uses it as fuel. The Vedic literatures answer the question whether the cosmos always existed or it had a beginning. On the ocean, Vishnu expansion reclined on a serpent bed. From his navel arose a lotus on which Brahma was born. The superintelligent being, Vishnu, reclining in mystic slumber amid the causal ocean. When he exhales, millions of universes issue from his body and expand until he inhales, when all the universes return within him. నేనే షేర్ చేయను, నేనే మాట్లాడాడు ఒక నిమిషం. ఓకే, సో అక్కడ మనం ముందుకు వెళ్లే ముందు అక్కడ ఇంకో పాయింట్ మనం ఇందాక చెప్పుకున్నవే అన్ని ఆ వీడియోలో చాలా 3D వీడియోలో బాగుంది. విష్ణు ఇందాక చెప్పుకున్నట్టు ఆయన ఎప్పుడైతే శ్వాస వదులుతారో బయటికి, ఆయన పొరల్లోంచి ఇవన్నీ బ్రహ్మాండాలు బయటికి వస్తాయన్నమాట. అలాగే ఆయన శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు అంటే ఆయన ఒక్క శ్వాస, మరి ఇప్పుడు మనం చూడండి, మనం ఒక శ్వాస తీసుకొని లోపల అది మనం దాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం, లోపలికి వెళ్ళటం, బయటికి రావటం, లోపలికి వెళ్ళటం చాలా స్లోగా జరుగుతుంది, ఫాస్ట్గా జరుగుతుంది. దాని తర్వాత మనం అసలు మనం దాని మీద పట్టించుకున్నప్పుడు ఇంకా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అలాగే ఆ శ్వాస తీసుకోవటం వదలటం లో చాలా అంత తక్కువ సమయం ఉందనుకుంటారు, కానీ ఆయన సమయం అంత తీసుకునే సమయం మన భౌతిక ప్రపంచంలో చాలా పెద్ద సమయం అన్నమాట.
రేపు మనం ఆ సమయం గురించి మాట్లాడుకున్నప్పుడు అది కూడా మాట్లాడుకుందాం. అక్కడ చెప్పిన విషయం ఏంటంటే ఆయన విష్ణువు శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు ఈ బ్రహ్మాండాలన్నీ మళ్ళీ తన లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట, విలీనం అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మాటలు సరిగా వినపడలేదు ప్రభు. ఇప్పుడు ఇక్కడ మనం ఈ స్లైడ్ లో తెలుసుకుంటుంది ఏంటంటే ఈ మూడు గుణాలు అనుకున్నాం కదా, సత్వ రజస్ తమో గుణం. ఈ తమో గుణం వీటన్నిటికి అధిపతులు కూడా ఉన్నారన్నమాట. బ్రహ్మదేవుడు రజోగుణానికి అధిపతి. మనం వినుంటాం సృష్టి స్థితి లయ. సో సృష్టించేవాడైనాము బ్రహ్మదేవుడు, ఆయన సత్వగుణంకి ఆయన రజోగుణానికి అధిపతి. ఎందుకంటే ఆయన సృష్టిస్తారు రకరకాల జీవరాశుల్ని, మనుషుల్ని, రకరకాల జంతువుల్ని, రకరకాల ఇన్సెక్ట్స్ ని అన్నింటినీ ఆయన సృష్టిస్తారు. ఆయన రజోగుణానికి ఆయన్ని ఆయన ఆధ్వర్యంలో పెట్టారు. విష్ణుమూర్తి ఏమో సృష్టి స్థితి లయలో స్థితి, ఆయన సత్వగుణానికి ప్రాతినిధ్యం వహించి స్థితి అంత మెయింటెనెన్స్ పార్ట్ అంతా ఆయన చూసుకుంటారు. ఇంకా లయకారుడు శివుడు, శివుడిని తమో గుణానికి ప్రతినిధిగా చేశారు. ఆయన దాని సృష్టి స్థితి లయలో లయం లయబద్ధం చేస్తారు. మళ్ళీ సృష్టిని అంతా మళ్ళీ విలీనం అవుతుందని ఇందాక ప్రభు చెప్పారు కదా, ఆ విలీనం దానికి ఆయన్ని అధిపతిగా శివుణ్ణి పెట్టారు. సో వీళ్ళని గుణావతారాలు అని కూడా అంటారు. ఇందాక అనుకున్నాం కదా ప్రకృతి యొక్క మూడు, ప్రకృతి మూడు గుణాలు కలిగి ఉంటుంది. జీవుడు ప్రకృతితో సంబంధంలోకి వచ్చినప్పుడు అతని ఈ త్రిగుణాలకి లోనవుతాడు. అంటే ఇప్పుడు ఈ ప్రకృతి, మన ప్రకృతి గురించి తెలుసుకున్న ప్రకృతి అంటే ఈ భౌతిక ప్రపంచం. భగవద్గీతలో మనం చెప్పుకుంటున్నది ఆ భౌతిక ప్రపంచం యొక్క మూలాధారాలు, అలాగే ఆ అంశాలు ఏవి, భూమి, అవన్నీ కూడా ఆ ఎన్ని అంశాలతో ఈ భౌతిక ప్రపంచం నిర్మితమైంది. ముఖ్య అంశాలు ఇంకా చాలా పదార్థాలు ఉంటాయి. ఆ ముఖ్యమైన 8 పదార్థాలతో ఈ భౌతిక ప్రపంచం నిర్మితమైంది అని కూడా విన్నాం. కానీ ఈ వీటన్నిటికీ ఏంటి మనకి సంబంధం అంటే, ఈ భౌతిక ప్రపంచం ఒక జీవి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎప్పుడైతే భగవంతుడు జీవిని ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ మూడు గుణాలు ఎలా తీగు బొమ్మలాగా ఎలా ఆటాడిస్తాయో అనేది మనం చూద్దాం. సో ఇక్కడ ప్రకృతి యొక్క మూడు గుణాలు, ఇక్కడ నిన్న మనం అనుకోవచ్చు ఇప్పుడు ఈ కర్మ మన్ని ఆడిస్తుందా గుణాలు ఆడిస్తాయా అనేది ఒక అంశం ఒకసారి ఆలోచిద్దాం. కర్మ అంటే ఏంటి? కర్మ అంటే ఒక చర్య, ఒక పని చేయడం. కర్మ సింపుల్ గా యాక్షన్, ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఒక యాక్షన్ చేయడం. ఆ యాక్షన్ను మన్ని ఒక జీవిని ఆడిస్తున్నాయా లేకపోతే యాక్షన్ కాకుండా ఇంకేమన్నా అంటే, ఇక్కడ మనకి భగవద్గీతలో 3:27 భగవంతుడు ప్రకృతే క్రియమాణాని గుణే కర్మాణి సర్వసహ అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే. ఇది కూడా చాలా సార్లు మనం వినే ఉంటాము, లేకపోతే ఈ శ్లోకం వినకపోయినా దీని యొక్క సారం మనం రకరకాలుగా మనం భారతదేశంలో అయితే ఈ కర్మ అనేది చాలా ఒక మన సాంస్కృతిక కల్చర్ అంటే సంస్కృతిలోనే విలీనమై ఉంది. సో కర్మ అనేది మనం చాలా ఊతపదంగా కూడా మాట్లాడుతూ ఉంటాం. అహంకారం అనేది ఇవన్నీ ఊతపదంగా కూడా మాట్లాడుతుంటాం. ఇక్కడ కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఆ కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించారు. ఆ భౌతిక ప్రపంచం యొక్క అంటే కృష్ణుడు శుద్ధ సత్వంలో ఉంటారు. అతనికి ఈ త్రిగుణాలకి అతీతు. కానీ మరి ఇందాక మనం విన్నాం కదా శివుడు, బ్రహ్మదేవుడు, విష్ణువుడు అని. సో ఇక్కడ శివుడు ఉన్ను దుర్గాదేవి యొక్క పాత్ర కీలకం అనమాట. వాళ్ళు ఇక్కడ దుర్గాదేవి ఒక రకంగా చెప్పాలంటే ఈ భౌతిక ప్రపంచానికి శివుడు, దుర్గాదేవులు వాళ్ళు ప్రెసిడెంట్స్ అంటే ఒక రకంగా వాళ్ళు ప్రొప్రైటర్స్. వాళ్ళ ద్వారా కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచం అంటే వయా మీడియం డైరెక్ట్ గా కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేయడు. శివుడు, దుర్గాదేవి ఒక వయా మీడియం, వాళ్ళ ద్వారా ఈ భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దుర్గాదేవి యొక్క ఆధ్వర్యంలోనే ఈ ప్రకృతి, యాక్చువల్లీ భగవద్గీతలో కృష్ణ ఏం చెప్తారంటే మయాధ్యక్షేన ప్రకృతి, నా యొక్క డైరెక్షన్ అంటే నా యొక్క దిశానిర్దేశంలో ఈ ప్రకృతి నడుస్తోంది. అంటే ఇప్పుడు మనం ఒక CEO ఆఫ్ ద కంపెనీ ఉంటాడు,
few of the company, let's say మన మనం అందరం చాలా చాలా కంపెనీలో పనిచేస్తుంటాం, లేకపోతే ఈ మన ప్రభుత్వ రంగాల్లో కూడా పనిచేస్తూ ఉంటాం, లేకపోతే టీచర్స్ గాను కూడా విద్యా రంగంలో కూడా పనిచేస్తుంటాం. ప్రతి ఒక్క రంగంలోనూ ఒక ఉన్నతాధికారి ఉంటాడు, ఉన్నతాధికారి కింద ఇంకొంత మధ్యస్థాయి అధికారులు ఉంటారు, దాని కింద కర్మ వర్కర్స్ ఉంటారు. సో ఇప్పుడు ఆ ఉన్నతాధికారి నా ఆధ్వర్యంలో జరుగుతోంది అంట, అంటే అతను డైరెక్ట్ గా ఏమన్నా వెళ్ళి పనిచేస్తున్నాడా? లేదు కదా, ఆ కర్మచారి పనిచేస్తుంటే ఆ సీఈఓ నా ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఇక్కడ కూడా అదే భగవద్గీతలో మయాధ్యక్షైన ప్రకృతి అన్నప్పుడు ఆ కృష్ణుడు ఒక సీఈఓ లాంటి వాడు, అతనికి ఈ భౌతిక ప్రపంచంలో డైరెక్ట్ సంబంధం లేదు. అందుకనే దుర్గాదేవి ఆ వయా మీడియం గా ఉండి ఆయన కృష్ణుడి యొక్క ఆదేశాల మేరకు ఈ భౌతిక ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ భౌతిక ప్రపంచం జీవులను నడిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ జీవులు ఎలా నడుస్తున్నారు అనేది ఇక్కడ ఈ కీలు బొమ్మల ఆటలాగా మళ్ళీ చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచం యొక్క గుణాలు, ఈ ప్రకృతి యొక్క సత్వ రజస్ తమస్ గుణాల ద్వారా ఈ ప్రభావం చేస్తూ ఆ మనిషిని కర్మ చేయిస్తున్నాయి. ఆ కర్మ చేస్తున్న మనిషి, ఇదంతా నేనే చేశాను, ఇదంతా నేను చేయడం వల్లే వచ్చింది, చెప్పాను కాసు నేను బాగా చేశాను, నేను కంపెనీలో బాగా పనిచేశాను, లేకపోతే నేను బాగా మ్యాచ్ ఆడాను, లేకపోతే నేను బాగా పాట పాడాను, ఇలా అహంకారంతో అహంకార విమూఢాత్మ, అహంకారంతో మూఢ అంటే ఫూల్. ఇప్పుడు ఫూల్ ఎందుకంటున్నారంటే ఇక్కడ బయట నుంచి ఎవరైనా చూస్తే అదేంటి వాళ్ళెవరో నటిపిస్తున్నారు. ఆ గుణాలు ఆ ద్వారాలు మనం ఇప్పుడు ఒక కీలుబొమ్మ ఆట చూస్తూ ఉంటాం. కీలుబొమ్మ ఆట చూసినప్పుడు ఆ బొమ్మ కదులుతూ ఉంటుంది, కానీ ఆ బొమ్మ దానంతటా అదే కదులుతుందా? ఆ పైనుంచి ఆ వాళ్ళ ద్వారాలతో ఆ కీలుబొమ్మని ఇటు 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 లాగుతూ ఉంటారు. అదే బొమ్మ నేనే చేస్తున్నానంటే ఆ బొమ్మ, ఉదాహరణకి అనుకోండి ఆ బొమ్మకి మాటలు వచ్చి నేనే చేస్తున్నాను అంటే ఆ బయట చూస్తున్న వాళ్ళు ఆ బొమ్మ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నానంటే కదా, అవన్నీ ఆ కీలు బొమ్మలు ఆడించే ఆ బొమ్మల్ని ఆడించే వ్యక్తి కదా చేయిస్తున్నది. అలాగే మనం ఈ అన్నిటిని కనుక అనుసంధానం చేసుకుంటే ఆ కృష్ణుడి మన యొక్క కోరికలు, మన కోరికలతో వచ్చాము భౌతిక ప్రపంచంలో, మరి ఆ కోరికలు తీరడానికి మనకి కొన్ని కర్మలు చేయాలి. ఆ కర్మలు చేయాలంటే రకరకాల ఆ గుణాలు మన మీద ప్రభావం పడితే మనం ఆ కర్మలు చేస్తాం. ఇక్కడ అలానే అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును, కానీ అజ్ఞానంతో జీవాత్మ తను ఈ శరీరమే అన్న భ్రమతో తనే కర్తను అంటే చేసేవాడినని అనుకుంటాడు. భౌతిక ప్రపంచంలో అన్ని జీవులు ప్రకృతి యొక్క మూడు గుణాల ద్వారా తోలు బొమ్మలై వలె నియంత్రించబడతాయి. ఈ గుణాలు శ్రీకృష్ణుడియే చే నియంత్రించబడతాయి. ఇది మనం చెప్పుకున్నాం. ఇంకో పాయింట్ ఈ శ్లోకంలో ముఖ్యంగా మనం చూడాల్సిన మెయిన్ అంశం ఏంటంటే మూఢ విమూఢ. మీరు భజగోవిందం పాట వినే ఉంటారు, భజ గోవిందం భజ గోవిందం మూఢమతే, మూఢ అంటే ఫూల్ అని అర్థం. ఇక్కడ విమూఢ అంటే ఇంకా దారుణమైన మూర్ఖుడా అన్నట్టుగానే ఒక అర్థం. ఎందుకు ఇలా మనని మూర్ఖుడా అని అంటున్నారు? ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నాం. అజ్ఞానం ఏమిటా? అజ్ఞానం మనమే ఈ కార్యాలన్నీ చేస్తున్నాము అని అనుకుంటున్నాం, కానీ ఇక్కడ జరుగుతున్నది ఆ మూడు గుణాలు మన ఆడిస్తున్నాయి. కీళ్ళు బొమ్మల్లాగా తోలు బొమ్మల్లాగా మన ఆడిస్తున్నాయి. దీనికి ఒక చిన్న స్టోరీ, ఒక కథ, చిన్న ఒక చిన్న కథ నేను చెప్పదలుచుకున్నాను. ఒకసారి మన మీరు మీకు జవహర్లాల్ నెహ్రూ గారు తెలిసి ఉంటారు కదా, ఆయన ఒకసారి ఒక మెంటల్ హాస్పిటల్కి ఆయన ఇన్వైట్ చేస్తారనమాట, వాళ్ళు చూపించడానికి అసలు ఇక్కడ ఎలా ఉంటారు ఏంటి. సందర్శిస్తూ ఉంటారు కదా, రకరకాల ఆర్గనైజేషన్స్కి వెళ్తూ ఉంటారు కదా, జనరల్గా ప్రైమ్ మినిస్టర్స్ అలాగా. సో అలా ఒకసారి ఈ జవహర్లాల్ నెహ్రూ ఒక మెంటల్ హాస్పిటల్ వాళ్ళు ఆయన్ని రమ్మంటారు అనమాట, మేము ఎలా మా సదుపాయాలు ఎలా ఉన్నాయి, మేము ఎలా చూస్తున్నాం, మీరు చూడండి రండి అని చెప్పి ఆయన పిలుస్తారు. ఆయన పిలుస్తూ ఆయన ఆయనకు అన్నీ చూపిస్తారు అనమాట, అన్ని ఇక్కడ ఇలా ఉన్నాయి, ఇది ఇక్కడ ఏం చేస్తున్నాం, మేము ఈ విధంగా కేర్ తీసుకుంటున్నాం పేషెంట్స్ కి, అలా అన్ని చూపిస్తూ ఉంటారు. కానీ ఒక రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం డూ నాట్ ఎంటర్ అని ఉంటుంది అనమాట. డూ నాట్ ఎంటర్ అని ఉంటే నెహ్రూ గారు అడుగుతారు, ఇదేంటి ఈ రూమ్ మాత్రం నాకు చూపించలేదు, ఎందుకని చూపించలేదు మీరు అని అడుగుతారు. ఆయన ఎందుకు చూపించలేదు అంటే వాళ్ళు అంటారు ఇందులో కొంచెం సీరియస్ పేషెంట్స్ ఉంటారు, మేము మీకు అలాంటి పేషెంట్స్ ని చూపించదలుచుకోలేదు, ఇబ్బంది కలుగుతుంది మీకు
అందుకని మేము గురించి తెలుసుకోవట్లేదు అంటే ఆయనకి ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంది. అంత సీరియస్ పేషెంట్స్ ఏంటబ్బా నాకు ఒకసారి చూడాలని ఉంది అని ఆయన పదే పదే వాళ్ళని అడుగుతారు. అడిగితే సరే అని వాళ్ళు అప్పుడు ఆ తలుపు ఓపెన్ చేస్తారు అన్నమాట. తలుపు ఓపెన్ చేసేటప్పుడు పెద్ద గది ఉంటుంది. ఆ గదిలో ఒక చిన్న డిమ్ లైట్ ఉంటుంది. ఆ కానీ ఎవరు కనిపించరు ఆయన. కానీ ఒక దూరంలో ఒక బెంచ్ ఉంటుంది. ఆ బెంచ్ మీద ఒక మనిషి కూర్చుని ఉంటారు. ఆ మనిషి దగ్గరికి వెళ్తారు ఆయన. నెహ్రూ గారు ఆ మనిషి దగ్గరికి నడుస్తూ ఉంటారు. దగ్గరకు వచ్చేటప్పటికి అతను మంచిగా డ్రెస్ అన్ని వేసుకుని స్పెల్ డ్రెస్ అంత మంచిగా వేసుకుని ఉంటారు అనమాట. వెంటనే ఆయన హలో అని కానీ అతను లేచి వెంటనే హలో అని హ్యాండ్ చేపించుకుంటారు. అంత బాగానే ఇదంతా ఇతనికి బిల్లేమో ఏదో సీరియస్ పేషెంట్స్ అన్నారు. ఇతనంతా బాగానే ఉన్నాడు అంటే మీరు అదే మీరెవరు అని అడుగుతాడు అతను ఆ పేషెంట్. అడిగితే నేను ఐఎమ్ జవహర్లాల్ నెహ్రూ, ఐఎమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్తారు. అప్పుడు వెంటనే అతను దగ్గరకు వచ్చి జవహర్లాల్ నెహ్రూ గారి చెవులోకి వచ్చి నేను జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బుష్, నువ్వు అలా చెప్పకు, నేను జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్తేనే నన్ను తీసుకొచ్చి ఇక్కడ మెంటల్ హాస్పిటల్లో వేశారు, నువ్వు అలా చెప్పకు అని చెప్పి అతనికి అతనితో అంటారు. అప్పుడు నెహ్రూ గారికి అర్థమవుతుంది విషయం, ఈ సీరియస్నెస్ ఆఫ్ ఆ పేషెంట్, మెంటల్ పేషెంట్ ఎంత ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని అర్థమై వెంటనే అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోతారు. బట్ మనం ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకుంటున్నాం మెయిన్గా ఈ కథ నుంచి మనం తెలుస్తుంది ఏంటంటే మనం ఆల్రెడీ మనం అహంకారంలో మనం ఎవరో మర్చిపోయాము. ఆయన పర్టికులర్గా మెంటల్ పేషెంట్ ఆయన ఎవరో కూడా మర్చిపోయారు. మళ్ళీ ఇంకోళ్ళ పేరు తీసుకుని ఆయన అని అనుకుంటున్నారు ఆయన. అక్కడ విచిత్రం, ఇప్పుడు మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో వచ్చిన తర్వాత మనం రకరకాల రిలేషన్స్లో, ఇప్పుడు నేను శ్రీకాంత్ గారి భార్యని, మా అమ్మాయి యొక్క తల్లిని, మా నాన్నగారి యొక్క కూతుర్ని, ఇట్లా బంధాలతోటే నా యొక్క ఐడెంటిటీ ఉంది. ఈ బంధాలన్నీ నా శరీరానికి వింకట తప్పించి నా ఆత్మకి తోటి ఏం సంబంధం లేదు వీటికి. ఒక్కసారి ఆ విషయాన్ని మనం గ్రహించాం. సో మన ఆత్మతోటి ఉన్న లింక్ ఏంటి, మన ఆత్మకు ఉన్న లింకు భగవంతుడితోటి. మమ్మయ్య వంశం జీవలోకి జీవ భూతే సనాతన అని చెప్తున్నాం కదా ఇందాక మొదటి వర్షంలో. సో ఈ ఆత్మ ఎవరిది, ఈ ఆత్మ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ భగవాన్, ద సుప్రీం లార్డ్. ఇది భగవంతుడి యొక్క అంశం మనం. సో ఆత్మకి ఆయనతో రిలేషన్ ఉంది. కానీ ఇక్కడ మన భౌతిక ప్రపంచంలోకి వచ్చి మన కార్యకలాపాలలో ఈయన తల్లి, ఈయన కూతురు, ఈయన ఆమె, ఆయన భార్య, ఈ బంధాల్లోనే మనం చిక్కుపడిపోయి ఉంటున్నాం. మనం తెలుసుకోవట్లేదు బయటికి ఎలా రావాలి ఏంటి అని. మనకి ఎలా తెలుస్తుంది ఇవన్నీ, మనం ఆత్మాని ఫస్ట్ మనం గ్రహించగలగాలి, అది గ్రహించాలి అని. అందుకే మనకి ఇక్కడ విమూఢ ఆత్మ అన్నారు. ఎందుకంటే మనం మన ఆత్మను మర్చిపోయి మన శరీరంతో ఉండే బంధాల్లోనే మనం చిక్కుపడిపోయి ఉన్నాం. అందుకనే మనకి జ్ఞానం తెలియాలి. ఈ జ్ఞానం తెలిస్తేనే మనం చిక్కుబడిపోయి ఉన్నామని మనకు విషయం తెలుస్తుంది. మనం చిక్కుబడి ఉంటేనే కదా మనకు ఆ విషయం తెలిస్తేనే కదా బయటకు రావడానికి అసలు ప్రయత్నించేది. సో భగవద్గీత మనకి పర్టికులర్గా ఈ శ్లోకం మనకు చెప్తుంది ఏంటంటే, నువ్వు అంత మూర్ఖత్వం మూర్ఖత్వం పరిస్థితుల్లో ఉన్నావు, ఓ జీవ తెలుసుకో ఆ విషయాన్ని అని మనకి ఇక్కడ చెప్తున్నారు. నేను మొదటిసారి విన్నప్పుడు స్టోరీ చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ గా అనిపించింది. అంటే మనం అహంకారంలో మనం ఎవరో మర్చిపోయి ఇంకోళ్ళు ఎవరో వేరే అతను నిజమైన వ్యక్తి వచ్చినప్పుడు అతను కూడా ఆ భ్రమలో ఉన్నాడు, నేనే నన్ను తాను అనుకుంటున్నాడని కూడా అంత మూర్ఖంలో ఉన్నాడని అహంకారం ఇది అని చెప్తున్నానికి. సో ముఖం ముందుగా వెళ్తుంటే, సో ఇప్పుడు ఈ ప్రకృతి యొక్క మూడు గుణాలు గురించి మనం కొంచెం, ఆ మూడు గుణాలు ఒక జీవి మీద ఎలా ప్రభావం చేస్తున్నాయో చూసాం కదా. సో ఈ మూడు గుణాలు సత్వం, రజోగుణం, తమో గుణం అని విన్నాం. సో ఇవి ఎటువంటివి అంటే దీని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం ఇంకో నెక్స్ట్ సెక్షన్, ఇవాళ నెక్స్ట్ సెక్షన్లో. సో సత్వగుణం అంటే ఇవన్నీ క్వాలిటీస్, గుణం అంటే క్వాలిటీస్, ఇంకో రకంగా గుణం అంటే రోప్. ఈ రోప్తో ఈ త్రీ రోప్స్, సత్వగుణం అంటే ఒక రకంగా బంగారమైన రోప్ అని, రజోగుణం అంటే ఒక రకంగా సిల్వర్ రోప్ అని, తమో గుణం అంటే ఒక రకంగా ఈ బ్రాంజ్ రోప్ అని, ఈ త్రీ టైప్స్ ఆఫ్ రోప్స్. ఒక్కొక్క రోపు క్వాలిటీ అంటే కొంచెం వాటి యొక్క క్వాలిటీలో మేలు, కానీ ఫైనల్ గా మూడు రోప్సే, బంధాలే అవన్నీ వాటి యొక్క ప్రభావంతో జీవిని కర్మ బంధంలో ఉంచేస్తున్నాయి అని తెలుసుకోవటమే ఈ యొక్క ప్రకృతి యొక్క అంశం యొక్క ప్రధాన లక్ష్యం.
సో సత్వగుణంలో ఉంటే జ్ఞానం సత్వగుణంలో ఉన్న వాళ్ళని ఎలా మనం గుర్తిస్తాం అంటే వాళ్ళు జ్ఞానం పొంది ఉంటారు అంటే ఎటువంటి జ్ఞానం అది ఏ జ్ఞానం ముఖ్యంగా జ్ఞానం అంటే ఇక్కడ భౌతిక జ్ఞానం కూడా ఉంది మన ఆధ్యాత్మిక జ్ఞానం రెండు జ్ఞానాలు ఉన్నాయి పాపాల నుంచి విముక్తి ఎందుకు అంటే ఇతను సత్వగుణంలో ఉన్నాడు కాబట్టి జ్ఞానంలో ఉన్నాడు అంటే ఇతను కొంతవరకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నది అంటే ఇటువంటి నేను ఎవరిని నేను ఎటువంటి కార్యకలాపాలు చేయాలి ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదు అన్న కొంత జ్ఞానం ఉంది కాబట్టి అదే కాదు సత్వగుణం అంటే సౌమ్యత్వంతో కూడిన గుణం సో ఇతరులకి కష్టపడకుండా శాస్త్రాలు ఏం చెప్తే వాటి ప్రకారం నడవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు కాబట్టి సహజంగా పాపకర్మలు అసలు ఎక్కువగా చేయడు అదే తక్కువ చేస్తాడు కాబట్టి పాపాల నుంచి విముక్తి ఉంటుంది సహజంగా పాపాల నుంచి విముక్తి ఉంది కాబట్టి జ్ఞానం వైపు ఉన్నాడు కాబట్టి ఆనందంలో ఉంటాడు ఈ సహజ గుణ సత్వగుణంలో ఉన్న వ్యక్తులు ఆనందంలో ఎక్కువ భావన ఒక భావంతో ముడిపడి ఉన్నట్టు అన్నమాట సో ఇటువంటివి సత్వగుణం యొక్క లక్షణాలు మనం చెప్పుకోవచ్చు అదే రజోగుణంలో ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అపరిమితమైన కోరికలు ఎక్కువ ఉంటాయి అన్నమాట కోరి ఇది చేయాలి అదే చేయాలి తృష్ణ అంటూ ఉంటారు ఈ చేయాలి ఇలా బాగా డబ్బులు సంపాదించాలి లేకపోతే ఈ పదవి పొందాలి లేకపోతే ఇటువంటి స్థాయికి ఉన్నత స్థాయికి నేను ఎదగాలి అన్న తీవ్ర తృష్ణ ఉంటుంది ఫలవంతమైన కార్యాచరణ అదే మనం అనుకున్నాం దాని తర్వాత స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ సో రజోగుణం కూడా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కూడా కారణం అదే తమో గుణం కనుక తీసుకున్నట్టయితే తమో గుణంలో ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటంటే పిచ్చి ఉన్మాదం అంటే ఏంటంటే ఇక్కడ ఆ తమో గుణంలో ఉన్న వ్యక్తికి ఏది కరెక్ట్ ఏది తప్పు ఏమి తెలియదు ఏది పడితే ఏది తోస్తే అది చేస్తూ ఉంటాడు అన్నమాట సోమరితనం నిద్ర ఎక్కువ పోవటం అలసత్వం మత్తు నిషాకి బానిసలు అవ్వటం ఇటువంటివి తమో గుణం యొక్క లక్షణాలు మనం ఈ సత్వగుణం రజోగుణం తమోగుణానికి ఒక ఎగ్జాంపుల్ మన స్క్రిప్చర్స్ నుంచి ఒక శాస్త్రాల నుంచి తీసుకోగలిగితే మీరు రామాయణంలో రాక్షసుల సైడ్ రావణాసురుడు విభీషణుడు కుంభకర్ణుడు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు మీకు తెలుసు కదా ముగ్గురు అందులో విభీషణ్ పాత్రను చూస్తే కనుక ఆయన సత్వగుణం మనం అంటే మీరు రిలేట్ చేసుకోవడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట విభీషణుడు సత్వగుణంలో ఉన్నాడు అందుకే అతను వెంటనే జ్ఞానం వాళ్ళ సీతాదేవిని రావణాసు తెచ్చుకొచ్చినప్పుడు ఆయన వెంటనే ఇది తప్పు విషయం అందుకనే నేను వెంటనే వెళ్ళి రాముడికి ఆయన వాళ్ళ అన్నయ్య అయినప్పటికీ రావణాసురుడు తప్పు చేస్తున్నప్పుడు ఆయన వెంటనే వెళ్ళి భగవంతుడైన రాముడు శరణికి వెంటనే వెళ్ళిపోతారు రావణాసురుడు రజోగుణం ఆయనకి సీతాదేవి మీద ఆశ అదే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనేది ఇక్కడ రాయబడింది కదా సో ఆయనకి ఆకర్షణలో ఉండి ఆయన రజోగుణంలో ఉన్నారు అపరిమితమైన కోరికలు ఎక్కువ నాకే అన్ని ఉండాలి అని చెప్పి ఆయన అనుకున్నారు రావణాసురుడిని తన రజోగుణం కింద కన్సిడర్ చేయటం ఇంకా తమోగుణం కుంభకర్ణుడు ఎప్పుడు నిద్రపోవడమే ఆయన కోరుకుంటారు కదా ఆయన 6 నెలలు నిద్రపోవాలి 6 నెలలు మెలకు ఉండాలి అనే బ్రహ్మదేవుని కోరుకుంటారు అంత కష్టపడి తపస్సు చేసి నిద్రపోవడం అని కోరుకోవడం అని అర్థమవుతోంది కదా మనకి ఆయన ఎంత తమోగుణంలో ఉన్నారు సో ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు ఇక్కడ ఈ తమో గుణాలు ఈ మూడు గుణాల యొక్క వివరణ ఇచ్చారు ఇక్కడ మనం స్లైడ్ లో బాగా తెలుసుకున్నాము దీనికి ఇంకా ముందు ఆ గుణాల యొక్క ప్రవర్తన రోజులో ఎలా మారుతుంది ఇక్కడ ఇందాక ఉదాహరణలో ఒకటే కుటుంబంలో జన్మించిన ముగ్గురు ఏ గుణాలు పొంది ఉన్నారో చూసాం అలాగే ముందు మనకు అర్థమవుతుంది ఒకటే కుటుంబంలో మనుషులే కాదు ఒకటే మనిషిలో ఈ మూడు గుణాలు ఎలా ఉంటాయి రోజులో రకరకాల సమయం ఉంటుంది కదా ఆ సమయంలో ఈ గుణాల ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది అని ముందు మనం తెలుసుకుందాం ప్రకృతి యొక్క మూడు గుణాలు టాపిక్ మనం కొనసాగిస్తున్నాం ఇక్కడ టేబులర్ ఫామ్ లో సత్వగుణం రజోగుణం తమోగుణం మళ్ళీ ఇటు సైడ్ సమయం ప్రవర్తన ఆహారపు అలవాట్లు ఇది అంతా మనకి యాక్చువల్లీ 17వ అధ్యాయంలో భగవద్గీతలో ఇక్కడ మనకి భగవంతుడు ఆహారపు అలవాట్లు
యజ్ఞాలు తపస్సులు మళ్ళీ ఒక యజ్ఞం తపస్సు దానాలు యజ్ఞం తపస్సు దానం ఆహారాలు ఇవన్నీ ఈ మూడు గుణాల్లో ఎలా ఉంటాయి అని మనకి చాలా వివరంగా ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ కొంచెం మనకి అంతటా ఒకటే స్లైడ్లో వచ్చే విధంగా చేసాం. సో సమయం ఎప్పుడు సత్వగుణం ఒక ప్రభావం ఎప్పుడు ఉంటుంది, సత్వగుణం తెల్లవారుజామున ఉంటుంది. అందుకనే తెల్లవారుజామున ధ్యానాలకు లేకపోతే మంచి మనకి చాలా ప్రశాంతంగా ఉండే సమయం అన్నమాట. ఆ సమయంలో సత్వగుణం యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అటువంటి సమయంలో చేయాల్సిన కార్యకలాపాలు జపించడం, ధ్యానం, శాస్త్రపఠనం, దేవతార్చన, కీర్తన, భజనలు ఇటువంటివి అన్నమాట. రజోగుణంలో అది సమయం అటు రజోగుణం దాని యొక్క ప్రభావం పగటి పూట ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉంటుంది. కళలు నెరవేర్చుకోవడం, అదనపు ప్రయత్నం, ఉద్వేగభరితమైన సాధన, తృష్ణ ఇటువంటివి అన్నమాట. తమో గుణం సాయంత్రం మరియు రాత్రి ఎక్కువ సమయంలో ఎక్కువ ప్రభావితం అవుతుంది అనమాట. అవి సోమరితనం, జూదం, అక్రమ సంభోగం, అధికంగా తినడం, నిద్రపోవడం. సో అలాగే ప్రవర్తనలో ప్రేమను పంచే స్వభావం కలిగి ఉండట, నిజాయితీ, ఔదార్యం, కరుణ, దయ, జ్ఞానం, క్షమ, దేవుని ఆశ్రయించడం. సో న్యాచురల్గా ఇవన్నీ చూసారు కదా, ప్రవర్తన సహజనం సత్వగుణంలో ఉంటే ఇవన్నీ ఆనందానికే దారితీస్తాయి కదా, పాపం వైపు వెళ్ళవు, పాపం ఉంటే దుఃఖం ఉంటుంది. సో ఇక్కడ రజోగుణంలో స్వార్థపూరిక కోరికలు, అభిరుచి, దూకుడుతనం, పోటీతత్వం, తృష్ణ మరియు ప్రయత్నాలు, ప్రేరణ ఇటువంటివి అన్ని ప్రవర్తన, ఒక మనిషి యొక్క ప్రవర్తన. దాని తర్వాత అదే తమో గుణంలో జడత్వం, సోమరితనం, చీకటి, దురాశ, తప్పుడు, అజ్ఞానం. అనోటేషన్ చేయొద్దు ఇక్కడ. సో అది ఇక్కడ ప్రవర్తన చెప్తున్నాను. జడత్వం, సోమరితనం, చీకటి, దురాశ, తప్పుడు, అజ్ఞానం, మళ్ళీ అస్థిరత్వం. సో అలాగే ఆహారపు అలవాట్లు సత్వగుణంలో ఎలా ఉంటాయి? పవిత్రమైన ప్రసాదం, ఆకుకూరలు తింటాం, అంటే ఇక్కడ ఏంటి, ఆరోగ్యకరమైన పదార్థాలను తింటాం అన్నమాట. ధాన్యాలు, పప్పు ధాన్యాలు, మిల్లెట్లు, బేసికలీ ఇవన్నీ ఏంటంటే మంచి ఆరోగ్యకరంగా ఆరోగ్య ప్రదాయకరమైన ఆహారాలు. అదే రజోగుణంలో అయితే ఫ్రైడ్ ఫ్రూట్స్, కారం ఎక్కువ ఉన్నవి, ఉప్పు, స్పైసెస్, మిరియాలు, అంటే ఇటువంటివన్నీ ఎక్కువ మోతాదులో ఉన్నవి రజోగుణంలో యొక్క ఆహార అలవాట్లు. అదే తమో గుణంలో అయితే గుడ్లు, మాంసం, చేప, ఉల్లిపాయ, వెల్లుల్లి, సంరక్షణకారి లవణాలతో ఆహారం, డీప్ ఫ్రీజ్ మీట్ అండ్ ఫిష్, పాత ఆహారం. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే పాత ఆహారం 2-3 రోజులు ఉంచబడినది. ఇక్కడ మనకి భగవద్గీతలో 2-3 రోజులు కూడా కాదు, భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే వండి, ఏమన్నా ఆహారం వండి 3-4 గంటల తర్వాత తీసుకున్న ఆహారం అసలు అది సత్వగుణంలోకి రాదు, అది మంచిది కాదు అని కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మద్యం ఇటువంటివన్నీ సేవించడం, తాగటం కూడా తమో గుణం యొక్క ప్రభావాలు, లేకపోతే తమో గుణం యొక్క ఆహారం అలవాటు. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, ఒక ప్రవర్తన, ఒక మనం శుద్ధీకరణ అనుకున్నాం. సో శుద్ధీకరణ అవ్వాలి అంటే మనం సత్వగుణం వైపు వెళ్ళాలి. రజోగుణం, తమో గుణం వైపు వెళ్తే అటువంటి గుణ సంగం వల్ల మనం ఇంకా అధోగతికి చెందుతూ ఉంటాం. అదే సత్వగుణం వెళ్తే ఒకటి మనం పాపాలు తక్కువ చేస్తూ ఉంటాం, ఇంకోటి అది జ్ఞానం వైపుకి మనల్ని మళ్ళిస్తూ ఉంటాం. తద్వారా మనం శుద్ధీకరణ సాధ్యమవుతుంది. సో ఇప్పటి వరకు ఆ గుణ యొక్క మన ప్రభావం చూసాము. అక్కడ చెప్పుకుంటున్నప్పుడు మనం ఆలోచించవచ్చు ఒక్కొక్కసారి మనం ఆ ప్రభావం ఎలా ఉంటుంది. మనం ఒక తండ్రి పిల్లవాడు ఉంటే ఆ తండ్రి తన బిడ్డని ఒకవేళ కోపం బిడ్డ తప్పు చేస్తే సత్వగుణంలో ఉండే తండ్రి, లేకపోతే రజోగుణంలో ఉండే తండ్రి, లేకపోతే తమో గుణంలో ఉండే తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడు తను ఆ పిల్ల బిడ్డ చేసిన తప్పుకి? సత్వగుణ తండ్రి ఆ తప్పు తను తెలుసుకునేలాగా చేస్తాడు. అదే రజోగుణంలో ఉండే తండ్రి కోపంలో మాట్లాడతాడు. అదే తమో గుణంలో ఉండే తండ్రి హింసలు పెడతాడు.
సో ఇటువంటి మన ప్రభావాలు కూడా మనం చూస్తూ ఉండొచ్చు, ఎలా మనం మన అలవాట్లు మన ప్రవర్తన ఉంటుంది అని. సో ఇవన్నీ మన జ్ఞానం ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, జ్ఞానం వస్తే మన భగవద్గీతలో కూడా ఇవి చెప్పడానికి కారణం భగవంతుడు ఏం చెప్తాడంటే, ఈ జ్ఞానం వల్ల నువ్వు ఈ లోకంలోనే ఉంటూ ఆ ఇంకొన్ని కర్మలు అంటే చెడు కర్మలు చేయకుండా ఈ శుద్ధీకరణ వైపు ఇబ్బందులు లేకుండా, అంటే ఇబ్బందులు ఉంటాయి కానీ ఇబ్బందులు ఇక్కడ ఎటువంటివి అంటే అధోగతికి చేరుకోకుండా ఉండే ఇబ్బందులు అన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ శుద్ధీకరణ ఎలా జరుగుతూ ముందుకు సాగొచ్చో అని చెప్పడానికి ఇక్కడ ఈ గుణాల గురించి మనకి బాగా బోధించారు. అలాగే ఇప్పుడు మీరు ఒకవేళ చూసినట్టయితే సత్వగుణం రజగుణము తమగుణము మూడు అలవాట్లు ఆ టేబుల్ చూసినప్పుడు మీరు ఒక పాయింట్ మీ వాయిస్ చాలా సత్వ రజస్ తమో గుణాల గురించి మీరు ఆ టేబుల్ పట్టిక చూసినప్పుడు ఒకటి మనకు ఒకటి అవగతం అవుతుంది ఏంటంటే, రజస్సు తమో గుణం శరీరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి, సత్వగుణం మాత్రం ఆత్మ వెంపు కొంచెం మనం ఆత్మ సాక్షాత్కారం తెలుసుకునేలాగా మనకి హెల్ప్ చేస్తుంది. సో అందుకని మనం ఎక్కువ సత్వగుణం మీద ఎందుకు భగవంతుడు సత్వగుణం వెంపు రండి అని ఎందుకు చెప్తున్నారంటే, ఫైనల్ గా మనం అందరం ఇప్పుడు ఈ భగవద్గీత సెషన్ కానీ ఏదైనా మనం ఎందుకు వింటున్నాం, జన్మరాహిత్యం అవ్వడానికి భగవంతుడి సన్నిధికి వెళ్ళడానికి. సో ఈ గుణాలు మనం తెలుసుకుని మనం ఏ గుణంలో ఉంటే మనం భగవంతుడి సన్నిధికి వెళ్ళగలం అన్న అంశం మనకి తెలియాలి. అందుకని సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ గుణాల గురించి మనం మెయిన్ గా తెలుసుకునే రీజన్ ఏంటంటే, మనం సత్వగుణంలో పర్టికులర్ గా జ్ఞానం పొందడానికి అవకాశం ఉంటుంది. జ్ఞానం ఏం చేస్తుంది, ఇప్పుడు మనం మూడో అంశంలో తెలుసుకున్నట్టు జంతువులకి మనిషికి డిఫరెన్స్ ఏంటంటే విచక్షణ జ్ఞానం. ఆ విచక్షణ జ్ఞానం ఎలా వస్తుంది, మనకి ఎలా పెంపొందుతుంది, సత్వగుణంలో ఉండే ఆహార అలవాట్లు, ఆ సత్వగుణంలో పొద్దున పూట బ్రహ్మముహూర్తంలో లేవడం, ఆ జపాలు, ఆ శాస్త్ర పఠనం ఇవన్నీ చేయడం వల్లనే మనకి ఆ ఇంక్లినేషన్ అటు సైడ్ మనకి వెళ్ళాలి, మన ఆత్మ సాక్షాత్కారం తెలుసుకోవాలి, మన భగవంతుడితోటి ఏంటి మన రిలేషన్, మనం ఎలా వెళ్ళాలి ఆయన దగ్గరికి, ఇవన్నీ తెలుసుకోవడానికి మన మన శరీరము మన బుద్ధి మనకు సహకరించడానికి మనకు ఉపయోగం అవుతుంది అన్నమాట. జీవరాశులు ఎలా ప్రభావితం అవుతారని రాసింది ఇక్కడ, ఏంటి ఇక్కడ ఈ అంశం ఏంటి ఇక్కడ. మనం ఇంతకు ముందు మొత్తం అంటే స్లైడ్ లో అనుకున్నాం ఆధ్యాత్మిక ప్రపంచం వివరణ ఇస్తున్నప్పుడు జీవి ఎందుకు వస్తాడు అంటే, భగవంతుని చూసి కొంచెం ఈర్ష్యతో ఇచ్చా ద్వేష అన్నారు కదా, ద్వేషతో అతను అలాగే నేను భోగ విలాసాలు నిరంతరం అంటే వైకుంఠ లోకాల్లో భగవంతుడు ఏ ఆటంకాలు లేకుండా నిరంతరం భోగ విలాసాలు అనుభవిస్తూ ఉంటారన్నమాట. అది చూసి అలాగే నేను నిరంతరం ఎటువంటి ఆటంకాలు లేకుండా భోగ విలాసాలు అనుభవించాలని వచ్చాం. కానీ ఒక రకంగా మనం కొంచెంసేపు ఒక ప్రశ్న మనం వేసుకుంటే, మనం నిజంగా ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఏ అడ్డంకులు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండగలమా, నేను ఎవరికి ఏమీ చేయను, నేను ఇబ్బంది పెట్టను అన్నా కూడా మనం ఆ సంతోషం ఆ ఆనందం ప్రతినిత్యం ఉండదు. అంటే మానసికంగా ఉండొచ్చు కానీ భౌతికంగాను ఇలా వేరే వేరే రకంగా ఏదో ఇబ్బందులు వస్తాయి. అవి ఎందుకు అంటే, ఇక్కడ మనకి భగవంతుడు మనకి ఇక్కడ మూడు రకాల క్లేశాలని దీన్ని మన శాస్త్రాల్లో చెప్తున్నారు. ఇవి ఒక రకంగా మనం ఇందాక అనుకున్నాం కదా దుర్గాదేవి అధిపతి అని భౌతిక ప్రపంచానికి. ఆ దుర్గాదేవి మీరు దుర్గాదేవి చేతిలో ఏముంటుంది, దుర్గాదేవి చేతిలో ఏముంటుంది, త్రిశూలంకి ఏముంటాయి, మూడు ఉంటాయి కదా, మూడు కొమ్ములు, ఆ మూడు కొమ్ముల లాగా ఉంటాయి. సో అవి షార్ప్ పాయింటెడ్ ఆబ్జెక్ట్స్ లాగా ఉంటాయి. అక్కడ ఈ ఆ దుర్గాదేవి ఈ భౌతిక ప్రపంచాన్ని మన ఆచార్యులు ఒక జైలు లేకపోతే ఫస్ట్ ఒక జైలు ఉదాహరణ ఇస్తారు, దాని తర్వాత వేరే ఉదాహరణ కూడా తీసుకున్నాం. ఒక జైలు లాగా మనకి దుర్గ అంటే దుర్గ్ అంటే ఒక ఫోర్ట్ మనం అనుకున్న చిత్రాయన దుర్గ్,
ఈ దుర్గ్, ఆ దుర్గ్, రాయ్ దుర్గ్, ఇలా రకరకాల పదాలు ఉంటాయి. దుర్గ్ అంటే ఫోర్ట్ అనమాట. దుర్గాదేవి అంటే ఈ ఫోర్ట్రెస్ అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని ఒక ఫోర్ట్, ఒక రకంగా చెప్పాలంటే ఒక జైలు లాగా. ఆ జైల్లో ఉన్న జీవులని ఈ త్రివిధ క్లేశాల ద్వారా ఆమె శిక్షిస్తుంది. అదేంటి దుర్గాదేవి శిక్షించడం ఏంటి అంటే, దానికి ఇంకో ఉదాహరణ మనకి ఏం చెప్తున్నానంటే, అంటే మరి దుర్గాదేవి మాత కదా, మాత తన పిల్లల్ని శిక్షిస్తుందా అంటే, ఒక పిల్లవాడు ఉంటాడు తప్పు చేస్తాడు, తప్పు తల్లిదండ్రులు మొదటిసారి తప్పు చేసినప్పుడు బాబు నువ్వు తప్పు చేసావు, నీ తప్పును నువ్వు సర్దిద్దుకో, ఇటువంటి తప్పులు చేస్తే నీకు మంచిది కాదు అని చెప్తారు. కానీ వినరు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళకి చాలా బాధ కలిగినా కూడా ఆ బిడ్డని కొంచెం వాళ్ళకి ఇబ్బంది అయినా, ఆ బిడ్డకి ఇబ్బంది అయినా, వాళ్ళ తల్లిదండ్రులకి ఇబ్బంది అయినా, బాధ కలిగినా శిక్షిస్తారు. ఎందుకు శిక్షిస్తారు, వాడు తన తప్పును తెలుసుకొని మంచి మార్గంలో వస్తాడు. అలాగే మన ఆచార్యులు దీనికి ఏం నిర్వచనం ఇస్తున్నారంటే, ఈ ఉదాహరణ ఇస్తూ, ఇది ఒక ఈ జైలు అయినప్పటికీ ఇది ఒక రిహాబిలిటేషన్ సెంటర్, అంటే రిహాబిలిటేషన్ సెంటర్ లేకపోతే రిఫార్మేషన్ సెంటర్. జైల్లో కూడా వీళ్ళని కర్మ కారాగారంలో ఉంచుతారు క్రిమినల్స్ ని. ఉంచి వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళ చేత పనులు చేయించి వాళ్ళ చేత మళ్ళీ సత్మార్గంలో మళ్ళీ పెంచడానికి వాళ్ళని చేస్తుంటారు. జైల్లో పెట్టి శిక్షించేది ఎందుకు అంటే, శిక్ష ఇస్తే ఎందుకు వీడు మారుతాడు, వీడు తన తప్పును తెలుసుకొని ఇంకా మళ్ళా తప్పు చేయడు అని ఉద్దేశంతో జైల్లోకి పంపిస్తారు కదా. శిక్ష ఇవ్వడం అదే కదా దాని ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ మన ఆచార్యులు ఏమంటున్నారంటే, ఈ భౌతిక ప్రపంచంని ఒక మనం జైలు లాగా తీసుకుంటే, ఒక రకంగా ఇది జైలు అయినప్పటికీ ఇందులో బాధలు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇవన్నీ మనం తప్పు చేసిన తప్పు తెలుసుకునే విధంగా, ఇందాక తను అన్నట్టు తత్వగుణం వైపు మన వెళ్ళి ఆ జ్ఞానం ఎందుకు బాధపడుతున్నాను, నేను ఎవరిని, నేను ఎందుకు ఇబ్బంది పడుతున్నాను, ఎందుకు ఇలా నా చేత నేనేం తప్పులు చేయకపోయినా ఒక్కొక్కసారి నాకు ఇబ్బందులు వస్తున్నాయి, ఒక్కొక్కసారి నాకు బాధలు వస్తున్నాయి, ఎందువల్ల నేను ఎంత జరుగుతోంది అని ఆ ప్రశ్నలు వేసుకునే విధంగా మనం చేసి, ఆ ప్రశ్న ద్వారా ఆ ప్రశ్న వేసుకుంటే మనం ఇందాక మన అవతారాల స్లైడ్ లో విన్నాం కదా, భగవంతుడు ఎందుకు వస్తాడు, అవతారాలలాగా వచ్చి జీవుల్ని పంపించడం కాదు, అవతారాలలాగా వచ్చి ఆ జీవులని మళ్ళీ తన ఆమానికి ఆకర్షించే వీలుగా తన లీలలు జరుపుతూ ఉంటారన్నమాట. సో ఇక్కడ ఈ క్లేశాల గురించి మనం కొంచెం తెలుసుకుందాం. ఆ త్రివిధ క్లేశాలు ఏంటంటే, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఈ మూడు క్లేశాలు, ఆధ్యాత్మిక అంటే మనం ఒక రకంగా శరీరం మరియు మనస్సు వల్ల కలిగే బాధలు. ఈ రోజుల్లో మనం చాలాసార్లు వింటూనే ఉంటాం, మానసిక రుగ్మతలు అంటే మెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ మోర్ డేంజరస్, అంటే ఆ మానసిక రుగ్మతలు వల్ల వచ్చే మరణాలు, వచ్చే ఇబ్బందులు, వచ్చే ఆరోగ్య సమస్యలు, శారీరక ఇబ్బందులు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు అంటే చాలా ఎక్కువైనవని కూడా వింటూ ఉంటాం. డిప్రెషన్, యాంగ్జైటీ, బాధ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారో జనాలు, షూటింగ్లు ఇటువంటివి ఏంటి పుచ్చిగా ప్రవర్తనలు చేస్తున్నారు అని మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఆధ్యాత్మిక క్లేశాలు అంటే మన శరీరంలో మన మనసు కలిగించే క్లేశాలు అనమాట, మానసిక స్థితి వల్ల కలిగే క్లేశాలు. ఎందుకంటే మనోబలంగా ఉంటే ఒక రోగికి మనోబలం కంటే మించిన ఔషధం లేదు అంటున్నారు. మొన్న కరోనా ఈ కాలంలో కూడా మేము ఇక్కడ చాలా మంది భక్తజన సంఘంలో కూడా విన్నాం, చాలా మంది కరోనా వచ్చినప్పుడు వాళ్ళు ఈ జపం ద్వారా, ప్రభుపాద బుక్స్ రీడింగ్ ద్వారా వాళ్ళ మనం చాలా మంది ఏంటి ఇంట్లోకి వచ్చి మైల్డ్ కేసెస్ కాదు, చాలా సివియర్ కేసెస్ లో హాస్పిటల్లో నెలకి నెలకి వెంటిలేటర్ మీద కూడా వెళ్ళి వాళ్ళకని జపం బలం, ఆధ్యాత్మిక జ్ఞాన బలంతో వాళ్ళ కరోనాను ఓడించి వచ్చారు. అలాగా వీళ్ళే కాదు, బయట కూడా మనం కొంతమంది వింటాం వాళ్ళు కరోనాని జయించి వచ్చారని సీరియస్ కండిషన్ లో ఉన్నారు. అంటే కొన్ని విషయాల్లో ఇంకా వాళ్ళ శారీరక ఇబ్బందులు ఉంటే తెలియదు, కానీ మానసికంగా జయించిన కేసులు చాలా మంది మనం వింటున్నాము. అలాగే ఆది భౌతిక, ఆది భౌతిక అంటే ఇప్పుడు కరోనా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇక్కడ మస్కిటో, డెంగీ ఫీవర్, కరోనా వైరస్, ఇలా రకరకాల జీవాలు, సూక్ష్మ జీవాలే కాదు పెద్ద పెద్ద మామూలు వేరే టెకాయిడ్స్, ఇలా వేరే వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళు తమ కార్యకలాపాల వల్ల, కార్యచర్యల వల్ల ఇంకోళ్ళకి ఇబ్బందులు కలిగిస్తుంటారు. సో ఇలా ఇతర జీవితాల వల్ల కలిగే, ఇతర జీవుల వల్ల కలిగే బాధలు ఆదిదైవిక గురించి. అలాంటివి అనమాట, వాటి ప్రకృతి వైపరీత్యాలు, వీటిని మనకి కంట్రోల్ ఉండదు వాటి మీద.
అవి సడన్ గా వస్తే మనం అన్నాళ్ళు కట్టుకున్న ఇల్లు అన్ని ఒక్కసారి ఉబ్బుకొమ్మ వచ్చిందంటే ఇంక మన ప్రాణాలు ఉంటాయో లేవో తెలియదు, అన్ని నాశనం అయిపోతాయి. సో ఇవన్నీ మనం కంట్రోల్ చేయలేము. ఇవన్నీ ఈ మూడు ఒక ప్రకృతి యొక్క మూడు గుణాలు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక ఆది దైవిక అని మూడు గుణాలు అని చెప్తున్నాము. సో ప్రకృతి యొక్క గుణాల యొక్క ప్రభావం ఎలా చూపుతాయి అంటే గుణాలు ఆ సత్వరజస్తము గుణాలు వాటి యొక్క ప్రభావాలు ఎలా చూపుతాయి అని చూస్తున్నాం. సో ఆధ్యాత్మిక మన శరీరం మరియు మనస్సు వల్ల కలుగుతుంది, ఇతర జీవుల వల్ల కలుగుతుంది, అడవి జంతువులు కీటకాలు శత్రువులు మొదలైనవి. ఆది దైవిక కాలం ప్రకృతి మరియు దేవతల వల్ల కలుగుతుంది. ఆధ్యాత్మిక వైకల్యం వంశ పారపర్య రుగ్మతలు ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యానికి సంబంధించిన వ్యాధులు వైరస్ మరియు బ్యాక్టీరియా వల్ల కలిగే బాధలు వరద అగ్ని భూకంపం సునామీ మొదలైనవి. మానసిక చింతనలు మరియు ఆందోళన అనుబంధం శారీరక వ్యాధులు జ్వరం గుండెపోటు మొదలైనవి. అలాగే పాము కాటు శత్రువుల దాడి అడవి జంతువుల దాడి ఇలా రకరకాల ఇవన్నీ పెద్ద లిస్ట్ ఉంది. లిస్ట్ చూస్తుంటేనే మనకు అర్థం అవుతుంది మనం ఎంత ఆనందంగా ఉందాం అనుకున్నా కూడా ఆనందంగా ఉండటానికి ఎటువంటి ఆటంకాలు ఉన్నాయో ఇక్కడ కనిపిస్తున్నాయి. సహజ ప్రతిక్రియ ఆకలి పేదరికం వృద్ధాప్యం ఆది దైవిక వాటిల్లో ఇక్కడ మనకి చెప్తున్నానమాట. సో ఇక్కడ భౌతిక ప్రపంచంలో నుంచి మనకి చిక్కుబడి ఉండుట. ఇప్పుడు ఇందాక ఈ మనం అనుకున్నాం కట ఈ భౌతిక ప్రపంచంలో మనందరం చిక్కుబడి ఉన్నామని. ఇక్కడ ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్ లో ఒక పిక్చర్ ఉన్నది. ఆ పిక్చర్ లో ఒక సాలీడు తన వెబ్ సాలీడ్ అంటే స్పైడర్ తన వెబ్ లో ఎలా అయితే ఒక పురుగు చిక్కుకొని ఇంకా దాని నుంచి బయటికి ఎలా అయితే వెళ్ళలేదో అలాగే ఈ గుణాలు కర్మలు ఈ భౌతిక ప్రపంచం ఒక జీవిని అలా పూర్తిగా బద్ధజీవిగా మార్చేసాయి అనమాట. ఇంకా అసలు ఈ ఒక రకంగా చెప్పాలంటే ఇందులోంచి వెళ్లే మార్గమే లేదు యాక్చువల్లీ. అది అంతటి బంధంలో ఉండిపోయాడు అనమాట ఒక జీవి. న్యాచురల్ గా ఒక రకంగా చెప్పాలంటే మనం ఎవరైనా మనిషిని తాళ్లతో మొత్తం కట్టేస్తే మొత్తం బాగా కట్టేసి ఇంకా అసలు చిక్కుముడిలాగా వేసేస్తే అతను మనిషి ఆ తాళ్లలోంచి బయటికి రాగలడా తనంతట తనే విప్పుకొని. అలాగే ఇక్కడ కూడా తను ఆ జీవి బయటికి రాలేదు. సో ఇక్కడ మనం రైట్ సైడ్ చూస్తున్న పిక్చరు ఇక్కడ ఏం చెప్తుందంటే ఇందాక తను చెప్పినట్టు సత్వగుణంలో ఉంటే మనం ఆ జ్ఞానం వైపు వెళ్తాం, ఈ ప్రపంచంలోంచి భౌతిక ప్రపంచం నుంచి మనకి బంధం నుంచి వీడాలంటే ఆ సత్వగుణంలోకి రావాలి. ఆ సత్వగుణంలోకి వచ్చిన తర్వాతే మనకి ఆ ఒక జ్ఞానం వలన ఇంకా మనం ఉన్నత స్థాయికి చేరుకోగలం. ఇక్కడ భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంది, ఊర్ధ్వం గచ్చతి సత్వత, అంటే సత్వగుణంలో ఉన్నవారు క్రమంగా ఉన్నత గ్రహాలకు వెళ్తారు. అంటే మనం ఇందాక ఆ భౌతిక ప్రపంచంలో పిక్చర్ లో చూసాం కదా పై గ్రహాల్లో అన్నింటిలో సత్వగుణం యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అది సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఆ జన్మ అక్కడ లభిస్తుంది. రజోగుణంగా ఉన్న వారికి భూ సంబంధమైన గ్రహాలపై నివసిస్తూ ఉంటారు. అలాగే తమో గుణంలో ఉన్నవారు దిగువ లోకాలకి వెళ్తారు. సో భౌతిక ప్రపంచం అనే చెట్టు మూడు గుణాలు మరియు ఫలం ఆశించే చర్యలు ద్వారా పోషించబడుతుంది. భగవద్గీతలో 7.27 ఇది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఇంతకుముందు అధ్యాయాల్లో చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఒక వృక్షం కనిపిస్తోంది. ఈ వృక్షం ఒక అర్థం ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎలా ఇప్పుడు వృక్షం ఇంత పెద్దటి వృక్షం ఉంది. ఒక రకంగా మీరు బనియన్ ట్రీని చూసారనుకోండి, బనియన్ ట్రీని దానికి ఎంత రూట్స్ ఉంటాయి, స్ట్రాంగ్ గా ఉంటాయి ఆ రూట్స్. ఆ రూట్స్ ఆ చెట్టు నుంచి వచ్చి ఇంకా ఆ మొత్తం నేలలో ఉండి చాలా పాకిపోయి ఉంటాయి, చాలా దృఢంగా ఉంటాయి. అందుకనే బనియన్ ట్రీ చాలా కొన్ని సంవత్సరాలు అది ఉంటుంది. అలాగే మనం శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మన కోరికలు ఈ గుణాల వల్ల మనం మన రూట్స్ అంటే మనం ఒక మూలాలు ఈ భౌతిక ప్రపంచంతో బాగా గట్టిగా వేసేసుకొని పుట్టేసుకొని ఉన్నాం అనమాట. సో ఈ యొక్క వృక్షం యొక్క నాలుగు అంశాలు ఏంటంటే
ధర్మ అర్థ కామ ఎక్కువగా ఈ ధర్మ అర్థ కామ ద్వారా మనం ఈ చెట్టుని ఇంకా పోషిస్తూ ఉన్నాము. కానీ ధర్మ అర్థ కామ కంటే ఇంకోటి ఉన్నది, అదే మోక్షం. కానీ ఆ మోక్షం కనుక మనం ఎక్కువగా రజస్సు తమస్ గుణాల యొక్క ప్రభావితం అయితే దాని యొక్క ఆలోచన మనం చేయలేము. ధర్మ సత్వ రజస్తమో సత్వగుణంలో ఉంటే అట్లీస్ట్ దాని గురించి ఆలోచించగలం అంటున్నాం. కానీ భగవద్గీతలో ఇంకా చెప్తున్నది ఏంటంటే సత్వగుణంలో కూడా కాదు, ఆ సత్వగుణం నుంచి కూడా మనం దాటాలి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మరి ఇంతటి కష్టమా, ఇంతటి కష్టతరమైన ప్రపంచమా, ఇలా ఏంటి మనం లోపలికి వచ్చేసాము, బందీలం అయిపోయాం, బద్ధులం అయిపోయాం, వేరేగా దేవుడి నుంచి భగవంతు నుంచి దూరం వచ్చి ఆనందిద్దాం అనుకున్నాం. కానీ ఏమైంది, అన్ని కష్టాల్లో కష్టాలు ఊపిలో పడిపోయాం. అన్ని రకరకాల మనమేమీ చేయటం, మనం ఎంత సత్వగుణంలో ఉన్నప్పటికీ మనం ప్రపంచం నుంచి దాటాలంటే ఈ అన్ని క్లేశాలని దాటాలంటే మనకి ఎలా దీనికి కష్ట మన ప్రాబ్లం అర్థమైంది. కానీ మరి సొల్యూషన్ కూడా ఇవ్వాలి కదా భగవంతుడు, భగవంతుడు దానికి సొల్యూషన్ ఏమిచ్చారు, అదే ఈ పర్టికులర్ వర్స్. దైవీహేష గుణమై మమ మాయా దురత్యయ మామేవయే ప్రపంచంతే మాయా మేతాం తరంతితే. ఇందులో మొదటి భాగంలో చూస్తే మమ మాయా దురత్యయ అంటే ఈ మాయాదేవిని కూడా ఆయనే సృష్టించారు. మాయాదేవి మన ఇందాక ప్రభు గారు చెప్పినట్టు ఆ మాయాదేవి దుర్గాదేవి రూపంలో మన అన్ని రకాలుగా, బాబు నువ్వు ఇక్కడ భౌతిక ప్రపంచానికి వచ్చావు, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వదిలి ఇక్కడ నువ్వు ఆనందించలేవు, నువ్వు మళ్ళీ మీ కుటుంబానికి మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి మనకు చెప్తుంది దుర్గాదేవి. మన నాన్న ఎవరు ఫైనల్ భగవంతుడే కదా, మనకు మన భగవంతుడిని అంశాలి కదా, ఆయన దగ్గరికే వెళ్ళాలి కదా మళ్ళీ. సో మరి ఎలా వెళ్ళాలి, ఇన్ని కష్టాల నుంచి మనం బయట ఎలా పడాలి, అక్కడికి వచ్చాము ఏదో పొరపాటున కోరిక వేరేగా ఆనందించాలనుకున్నాం, కానీ ఆనందించడం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు మన దేవుడికి శాస్త్రాల్లో ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు ఏంటంటే, ఇప్పుడు మన శరీరం ఉంటుంది, మన శరీరంలో మన చేతులు కాళ్ళు ఇన్ని అవయవాలు అన్నీ ఉంటాయి, అందులో ఒక అవయవం నేను వేరేగా వెళ్ళి ఉంటాను అని చెప్పి అని కోరుకుంది అనుకోండి, సరే వెళ్ళు అని చెప్పి మనం దాన్ని పోసేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అవయవానికి ఏమన్నా వాల్యూ ఉంటుందా, మనకే అవయవం పోయింది అది ఒక సంగతి అయితే, ఆ అవయవం విడిగా ఏమన్నా పనిచేయగలుగుతుందా, పనిచేయలేదు కదా, అది నిర్జీవం. ఒక్కసారి జీవం నుంచి అది ఒకసారి కట్ చేయబడిన తర్వాత అది నిర్జీవం అయిపోయింది. అలాగే మనం కూడా ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి మనం ఉండాల్సిన ప్రపంచాన్ని ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండాల్సిన మనసులో ఆత్మలం మనం ఏమో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆనందించాలనుకుంటే మనకి అది కుదరదు, అది కుదరదు అని చెప్పడానికి మేజర్గా ఈ భగవద్గీతలో ఫస్ట్ ఇప్పటివరకు జరిగిన క్లేశాలు కానీ గుణాలు కానీ ఈ ప్రకృతి అంశాలు కర్మ ఇవన్నీ అంశాలు మనకు చెప్తున్నవి ఏంటంటే ఈ ప్రపంచంలో మనం ఉండదగిన వాళ్ళం కాదు, ఈ ప్రపంచం నుంచి మనం వెళ్ళిపోయి మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి, మళ్ళీ మన అదే భగవంతుడి ధామానికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే మరి ఎలా వెళ్ళాలి వచ్చేసిన తర్వాత అంటే మామేవయే ప్రపంచంతే అని చెప్పి ఆయన అక్కడ ఏం చెప్తున్నారు, నాకు శరణాగతి చేసిన వారు దాటిపోగలరు అంటే ఆయనకు జస్ట్ మనం సరెండర్ అయితే ఆయన శరణాగతి ఆయన ప్రే చేస్తే. ఇప్పుడు మీరు ఈ పిక్చర్ లో చూస్తుంటే గరుత్మంతుడు ఇప్పుడు ఆయన ఎవరో ఇప్పుడు ఇక్కడ చూపించినట్టు ఆ సముద్రంలో మునిగిపోతున్నారు, మునిగిపోతూ ఆయన వెంటనే ఆయన నామస్మరణ చేయగానే ఆయన కణికాలంలో వెంటనే గరుత్మంతుడి మీద వచ్చి మనని కాపాడడానికి వస్తారు. అంతటి కరుణామయుడు ప్రేమమూర్తి మన భగవంతుడు, ఆయన మనం ఇలా కష్టాల్లో చూడడానికి ఆయనకి ఇష్టం ఉండదు, ఆయన వెనక్కి రమ్మనే మనకి ఇన్ని శాస్త్రాలు గురువులు పరంపరాలు ఇవన్నీ ఇవ్వడానికి మెయిన్ రీజనే అవి. అతను అంటున్నప్పుడు అదే ఆ విషయం ఏంటంటే ఆయిల్ అంటే నూనె నీరు, నూనె నీరు ఎప్పుడైనా కలుస్తాయా అని ఆలోచిస్తే నూనెలో కనుక అదే లేకపోతే నీళ్ళలో నీళ్ళలో మనం నూనె పోస్తే అది పైన తేలుతూ ఉంటుంది. సో అలాగే మనం మన మన ఈ ప్రపంచం కానప్పుడు మన ఈ ప్రపంచంలో ఉండలేము,
అలాగే ఫిష్ ఒక చేపను నీటి ఉదాహరణ కూడా ఇస్తూ ఉంటారన్నమాట. చేప నీటి నుంచి బయట వచ్చి ఆనందంగా ఉండగల బయట నుంచి నీటి నుంచి బయట పెట్టి దానికి రకరకాలమైన హలువాలు అన్ని వంటకాలు పెడితే అది ఉండగల దాని నిజమైన సంతోషం నిజమైన వాసం నీరే. అలాగే మనకి ఇక్కడ నుంచి మనం తీసుకునే పాయింట్ ఏంటంటే మన నిజమైన వాసం పరమధామం వైకుంఠం, ఆ వైకుంఠలోకాలు. అందులోంచి వచ్చి ఇక్కడ మనం భగవంతుడిలాగా ఉండటానికి ట్రై చేస్తే ఇందాక ఆ నెహ్రూ శ్లోకంలో నెహ్రూ ఉదాహరణలో చెప్పినట్టు అంతటి మాయలో పడిపోయి ఉంటే మనకి క్లేశాల వాటితో అసలు ఆనందం కానీ ఎటువంటి అయినా సుఖం లభిస్తుందా? సో మనం నిజమైన ఆనందం నిజమైన సుఖం మనం ఎప్పుడైతే మనం సొంత నివాసమైన భగవద్ధామానికి చేరుకుంటామో అప్పుడే ఉంటుంది. సో ఇక్కడ ఈ మెయిన్ టేక్అవే పాయింట్ ఏంటంటే మనం భగవంతుడితో సంబంధాన్ని పునఃస్థాపించుకోవడం. ఆ పునఃస్థాపించుకోవడానికి మనం ఏ గుణంలో ప్రవర్తిస్తున్నాము, ఏ గుణంలో ఉంటే మంచిది అని తెలుసుకోవడానికి ఇవాళ యొక్క అంశం. ఇంకా చివరి అంశానికి నేటి చివరి అంశానికి వెళ్దాం. ఇది నిన్న మనం ఆల్మోస్ట్ దీన్ని టచ్ చేసాం. ఇవాళ మూడు గుణాలని అధిగమించే పరిష్కారం గురించి ఇక్కడ ఈ భగవత్ కర్మలు అని చెప్తున్నాయి. ఎందుకంటే భగవత్ కర్మలు నిన్న చెప్పుకున్నట్టు అవి అకర్మ లోకి వస్తాయి. ఏజేత పురుషం పరం, ఏ కర్మలు ఏ కామాలు ఉన్నా కూడా భగవత్ కర్మలు చేస్తే వాళ్ళకి ఆ శుద్ధీకరణ అయ్యి ఈ భగవత్ కర్మలు ఈ త్రిగుణాలకి అతీతం, ఈ త్రిగుణాలకి లోనుపడి ఉండవు. భగవత్ కర్మలు చేయటం వల్ల ఈ త్రిగుణాలకి అతీతం ఉంటాం కాబట్టి సత్వం నుంచి కూడా శుద్ధ సత్వానికి వెళ్తాం. శుద్ధ సత్వానికి వెళ్ళినప్పుడు మనం నిజమైన ఆనందం నిజమైన ప్రేమ భక్తి భగవంతుని మీద నిజమైన ఆకర్షణ లభిస్తుంది. ఎందుకంటే సత్వగుణంలో ఉన్నా కూడా ఒక్కొక్కసారి అంతా బాగానే ఉంది, హాయిగా ఉంది, ఏముంది, చాలా ప్రపంచం చాలా ఆనందంగా ఉంది అనమాట. కానీ భగవత్ కర్మలు చేసినప్పుడు శుద్ధ సత్వంలో ఉన్నప్పుడు ఆయన మీద ప్రేమ రతి కలుగుతుంది, ఆయన యొక్క సేవ మీద రతి, ఆయన యొక్క ఆయన ఇచ్చిన మనకి సందేశాల మీద రతి, ఇవన్నీ కలిగినప్పుడు మన హృదయంలో ఆయన పరమాత్మలాగా ఉంటారనుకున్నాం కదా, ఆయన హృదయంలో ఉండి మన హృదయంలో ఆయన జ్ఞానమును వైరాగ్యం ఆయనే పెంపొందిస్తారనమాట. అది ఒక ముఖ్యాంశం. ఇక్కడ మనకి ఇవాళ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక థాట్ ప్రాసెస్ లో మనకి ఒకటి ఒక ఆలోచన విధానంలో మెరుగు మనకి ప్రతినిత్యం కొంచెం ఆలోచించే పరిచేలాగా ఉండాలని ఒక స్టోరీ, మీకు కాంట్రాస్టింగ్ స్టోరీస్ ఇక్కడ పెట్టాం. అక్కడ ఒకటి అర్జునుడు ఇందులో ఇంద్రలోక సందర్శన, విశ్వామిత్ర దిగ్భాంతి. సో ఇక్కడ క్లుప్తంగా చెప్పాలంటే ఇది కృష్ణుడి అర్జునుడి మధ్య సన్నివేశం. ఒకసారి అర్జునుడు వీళ్ళు ఎప్పుడైతే అరణ్యవాసానికి వెళ్తారో యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు అర్జునుడిని ఇంద్రలోకానికి వెళ్ళి అక్కడ అస్త్రం సమర్చుకోవడానికి పంపిస్తారన్నమాట. వెళ్తాడు, వెళ్ళినప్పుడు అక్కడ ఇంద్రుడు తనని అన్ని సాదర సత్కారాలతో ఆహ్వానించి తనకి మంచి అదే మంచి అంత సత్కారాలు ఇచ్చిన తర్వాత అక్కడ తను ఈ నేను ఊర్వశి తనని సాంగత్యానికి కోరుతుంది అనమాట. అప్పుడు అర్జునుడు తనని తిరస్కరిస్తాడు, నువ్వు నా తల్లి లాంటి వాడు, ఎందుకంటే ఇంద్రుడి నువ్వు నాకు తల్లి లాంటి దానివి ఇటువంటి విచారణ తప్పు అని కూడా బోధిస్తాడు. దాంతో తన కోపంతో నువ్వు నపుంసకుడు లాగా కావాలి అని కథ అంతా తెలిసింది. సో ఇక్కడ మనకి ఇది ఒక సైడ్ పిక్చర్ స్టోరీ అయితే, రెండో సైడ్ విశ్వామిత్రుడి యొక్క తపస్సు మనకు తెలుసు, ఎంత ఘోరమైన ఎంత కఠినమైన తపస్సు చేశాడు అతను. ఆ తపస్సు చేస్తున్న అతను ఈ మేనక వచ్చి తన ఇంద్రుడు వల్ల పంపించిన మేనక వచ్చి తన తపస్సు భంగం ఎలా చేసిందో మనకి బాగా అది కూడా తెలుస్తుంది. తను కేవలం ఆ గర్జ శబ్దంతో తన తపస్సు భంగం అయిపోయి తన తపస్సు శక్తిని కోల్పోతాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒకసారి కనుక కాంట్రాస్టింగ్ అంటే వీటి రెండింటిని పోల్చుకుంటే ఇక్కడ అర్జునుడు ఎందుకు అలా అత ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాడు, ఇక్కడ విశ్వామిత్రుడు తన ఇంద్రియ నిగ్రహాన్ని ఎందుకు కోల్పోయాడు అంటే ఇక్కడ ఈ మూడు గుణాల యొక్క ప్రభావం, అంటే అర్జునుడు
ప్రతినిత్యం దైవ భగవత్ కర్మ భగవత్ చింతనలతో ఉండటంతో ఆ మూడు గుణాలకి ఎప్పుడు లోను కాలేడు. కాకపోతే విశ్వామిత్రుడు కేవలం తపోబలంతోనే ఆ భగవత్ సాక్షాత్కారం తపోబలంతోనే ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడానికి అవన్నీ కాదు, తన ఆ తపాని యొక్క వెనక కొన్ని కోరికలు ఉన్నాయన్నమాట. దాంతో తను ఆ ఇంద్రియ నిగ్రహం కోల్పోయి తన తపస్సు శక్తి నుంచి కింద పడిపోవడం జరుగుతుంది. దీనివల్ల మనకి అర్థమవుతుంది ఏంటంటే ఎప్పుడైతే మనం భగవత్ కర్మ భగవత్ చింతన నుంచి దూరంగా ఉంటామో తక్షణమే ఈ మూడు గుణాలు వాటి యొక్క ప్రభావం తీవ్ర స్థాయిలో మన మీద చూపుతూ ఉంటాయన్నమాట. అలాగే మనం అందుకనే నిన్న చెప్పుకున్నట్టు ఆ భగవత్ శుద్ధీకరణ ప్రక్రియ ప్రతినిత్యం అది ఒకటి ఖాళీ సమయంలో చేసేదో కాదు, అలాగే ఇప్పుడు నాకు వీలుండి చేసుకునే విషయాలు కావు. అవి ప్రతినిత్యం ఒక మన జీవన శైలిలో ఒక భాగం అయిపోయే రకంగా ఉండాలి. సో అది అన్నమాట. ఇంకా మనం చివరికి ఒక విషయం చెప్పుకుందాం. ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు సూచన ఇదే పైన మనం చెప్పుకున్నట్టు 2.4 పై 2వ అధ్యాయం 45th వర్స్ త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వంస్తో నిరోగ్యక్షేమే ఆత్మవాన్ ఆత్మవాన్. అంటే త్రైగుణ్య విషయాలు ఈ మూడు గుణాలకి సంబంధించిన విషయాలు అంటే మనకి ఎక్కువగా వేదాల్లో కానీ కర్మకాండ విభాగంలో కానీ ఏం చెప్తున్నానంటే ఈ మూడు గుణాలకు సంబంధించిన అంటే ఇటువంటివి చేయండి ఇటువంటివి చేస్తే ఆనందం వస్తుంది ఇటువంటివి చేస్తే మీ కోరికలు తీరుతాయి అలా ఈ మూడు విషయాల ఈ మూడు గుణాల యొక్క విషయాల గురించే త్రైగుణ్య విషయాలు ఉంటాయి కదా వేదాలు వాటిలో కూడా వాటి వివరణ ఉంది. ఆ మూడు గుణాల యొక్క విషయాల నుంచి ఎప్పుడైతే నువ్వు బయటపడతావో అప్పుడే నీకు నిజమైన ఆత్మక్షాత్కారం కలుగుతుంది నిజమైన స్థిరత్వంలో ఉంటావు అని ఇక్కడ పట్టించుకోకుండా ఆత్మభావని అంటే స్థితుడై ఉండును అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్ మన జీవితంలో విరుద్ధమైనవి అంటే మనం ఇక్కడ ఒక రకంగా మనకి కాంటెంప్లేషన్ అంటే మనం ఆలోచించుకునే విధంగా కొన్ని వాక్యాలు ఉన్నాయి. మనం ఎక్కువగా కొనుగోలు చేస్తాం కానీ తక్కువగా ఆనందిస్తాం ఉన్నా కదా. మన పెద్ద ఇళ్ళు కానీ చిన్న కుటుంబాలు ఉన్నాయి ఈ రోజుల్లో అంతే కదా. మనకు ఎక్కువ జ్ఞానం ఉంది కానీ తక్కువ గ్రహణ శక్తి. మనకు ఎక్కువ ఔషధాలు ఉన్నాయి కానీ తక్కువ ఆరోగ్యం. మనము జీవనోపాధిని నేర్చుకున్నాము కానీ జీవించడానికి కాదు. ఇక్కడ ఫైనల్ గా చెప్పడానికి ఏంటంటే మనకి సరైన నడవడి జీవితంలో ప్రతినిత్యం ఎలా నడవడి ఉండాలి ఏమి చేయాలి అనేది ఈ త్రిగుణాల యొక్క వివరణ మనకి ఇస్తుంది. తద్వారా మనం మన జీవిత శైలిని అనుగుణంగా మలుచుకొని భగవత్ ధామానికి చేరుకునే విధంగా ఉండే విధంగా మనం మలుచుకోవాలని మనకి ఇక్కడ చివరగా ఇక్కడ మనం మళ్ళీ లాస్ట్ 2 సెషన్ల ద్వారా నుంచి మనం జపించడం మొదలు పెట్టాము. కొంచెం సేపు ఇక్కడ కూడా ఒక ఒక కొన్ని నిమిషాలు జపిద్దాం. నేను మళ్ళీ ఆ జపం వీడియో పెడతాను. మీరందరూ గత 2 రోజుల్లో ఎంతటి ఉత్సాహంతో జపం చేశారో అదే ఉత్సాహంతో ఇవాళ కూడా జపం చేయండి. సో ఒక 5 నిమిషాల పాటు జపం చేసిన తర్వాత మనం ప్రశ్న ఉత్తరాలు వెళ్ళి ఆపం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 ధన్యవాదములు. మీరందరూ ఎంతో ఓపిక గా ఈ అధ్యాయం కూడా విన్నారు. మా వల్ల ఏమన్నా జరిగిన తప్పులు ఉంటే క్షమించండి. సో ఏమన్నా ప్రశ్నోత్తర ప్రశ్నలు ఉంటే ఇప్పుడు మొదలు పెడదాం. నన్ను క్షమించాలి అందరూ, నా వాయిస్ మీకు వినిపించలేదు, క్షమించండి. రెండు నిమిషాలు వేచి చూద్దాం. ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. ప్రశ్నలు హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇది కర్మ గురించి కొంచెం మాట్లాడారు, కొంచెం ఒక ప్రశ్న ఉండింది. చెప్పండి. భార్య చేసిన కర్మ కి భర్త సఫర్ అవుతారా ఏంటి అని. ఇప్పుడు పేరెంట్స్ చేసిన కర్మకు
బిడ్లు సఫర్ చేస్తారా పిల్లలు? పేరెంట్స్ చేసిన కర్మకి పిల్లలు సఫర్ అవుతారు కదా. ఓకే ఓకే. పిల్లలు చేసిన కర్మకి ఒక రకంగా చెప్పాలంటే నిన్న ఇవన్నిటికీ పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరైనా పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీలో ఉంటే వాళ్ళు కనుక ఏమన్నా ఎందుకంటే వాళ్ళు ఇంకోళ్ళని సన్మార్గంలో పెట్టాలి. ఒక రకంగా మా ప్రభుపాద వాడు అంటే ప్రభుపాద వారిని గారు మామూలుగా శాస్త్రాలు చెప్తూ ఉంటాయి ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల్ని ఈ సత్మార్గంలో భగవద్ మార్గంలో పెట్టి వాళ్ళకి భగవద్ జ్ఞానం ఎవరో వాళ్ళు అసలు తల్లిదండ్రులే అవడానికి అర్హులు లేరు అని కూడా చెప్తూ భాగవతం కూడా చెప్తాం. సో ఆ పరంగా అందుకనే ఇవన్నీ తల్లిదండ్రులు చేస్తే వస్తుందా అంటే ఎంత వస్తుంది 20% వస్తుందా అనే కంటే పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీలో ఉన్న వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే ఆ తప్పు ఆ కర్మ చెడు అయినా అవచ్చు పుణ్యమైన అవచ్చు అది వాళ్ళ తదనంతరం వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. మన తల్లిదండ్రులు తప్పులు చేసినా మనం అకర్మలు చేస్తూ సన్మార్గానికి వస్తే గనక వాళ్ళకి కూడా మనం ముక్తి కలిగించే మార్గం మనకు ఉంది మన చేతిలో ఉంది. అది మీరు ఇందాక అన్నారు కదా పిల్లలు చేసిందంటే పిల్లలు గనక ఇటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సాఫల్యం చేసుకుంటే వాళ్ళు గనక వైకుంఠ ధామానికి వెళ్తే వాళ్ళ ద్వారా వాళ్ళు చేసిన ఆ పుణ్యకర్మలు వాళ్ళ పెద్దలకి చేరుతుంది. ఇంకేమన్నా ప్రశ్నలు లేకపోతే మనం హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కొన్ని మనకి హాని కరిగించే కీటకాలు దోమలు కానీ ఏదైనా మనం కరిస్తే మనం చంపుతాం కదా వాటి నుండి మనకి పాపం ఉంటుందా లేదంటే మన సంరక్షణ కోసం వాటిని చంపినట్టు అవుతుందా? చంపకూడదా? మన సంరక్షణ కోసం చేస్తే అది అంటే ఇటువంటివన్నీ ఒక రకంగా చెప్పాలి సంరక్షణ కోసం చేసుకుంటే కర్మ అనేది వస్తుందా అంటే దాని కర్మ అనుభవించాల్సిందే ఎంతో కొంత కర్మ అనుభవించాల్సిందే. అయితే ఆ అనుభవించాల్సిన కర్మ యొక్క తీవ్రత తక్కువ ఉంటుంది ఎందుకంటే మనం అనుకున్నాం కదా ఎవ్రీ యాక్షన్ నిన్న ప్రభుత్వం కూడా చెప్పారు మాటలు చాలా చిన్నగా ఉన్నాయి పర్టికులర్ గా సంహరించిన జంతువు ఏంటి అంటే ఇప్పుడు పావు ఉంది అనుకోండి పర్టికులర్ గా పావును చంపడం అనేది శాస్త్రం ప్రకారం తప్పు కాదు. పావు రెప్టైల్స్ లోకి విషం గదజల్లే ఏ ప్రాణినైనా మన సంరక్షణ కోసం చంపితే తప్పు కాదు. అది కాక ఇంక ఏదైనా మనం ఏ ఉద్దేశంతో దాన్ని చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మనకి వాటి కర్మ ప్రతిఫలాలు అన్నవి ఉంటాయి. వినిపించిందండి మస్కిటో చంపినప్పుడు చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. దోమలు చంపినప్పుడు మాతాజీ దోమలా అంటే మీకు ఇందాక అనుకున్నాం కదా ఆది భౌతిక దోమలు చంపుతుంటే ఇంకా చెప్పదు మనం చంపాల్సిందే. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే దోమను చంపినా కూడా ఏదో ఒక చిన్న రూపంలో మనకి ఆ కర్మ ఫలితం ఉంటుంది కానీ అవన్నీ భగవత్ కర్మలు చేస్తే అది ఆయన చూసుకుంటారు అంటే ఆ వంటిని ఆ పాపాలన్నీ పోగొట్టడం ఎందుకంటే పాపాల సమూహం అనేది జరుగుతూనే ఉంటుంది అవన్నీ వాటినన్నిటినీ అందుకనే కృష్ణుడు భగవద్గీతలో చెప్తుంటారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షం నేను ఈ పాపాలన్నీ తొలగిస్తాను. అంటే ఒక రంగా చెప్పాలంటే దోమలు కుడుతుంటే అది మన ధర్మం దాన్ని చంప ధర్మం అంటే మనని దోమ మన రక్తం తాగుతుంది కాబట్టి చంపాలి అది దాని నుంచి అంత విచారణ ఉండకూడదు అది మనం తప్పు చేసామా లేదా అని అక్కడక్కడ కర్మ కర్తవ్యం ఏంటంటే దోమను చంపడం ఆ దోమను చంపడం వరకు మనం చూసుకోవాలి. ఇంకా ప్రతి దాంట్లోనూ అంత డీప్గా వెళ్తే మనం బతకలేము అనమాట ఎందుకంటే మనం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కూరగాయలను కూడా కోస్తూ ఉంటాం
ఆ కూరగాయల్ని కూడా కోస్తే మరి తప్ప అంటే జీవుల వృక్షాలకి కూడా ప్రాణాలు ఉంటాయి కదా అంటే ఉంటాయి కానీ అందుకనే చేసే ప్రతి కర్మ అదే రేపు మనం ఇంకా చుబ్బర్లో చెప్పుకుంటా యద్ కరోషి యద్ జుహోషి యద్ కరోతి దదాసియత్ అంటే అన్ని భగవంతుని యొక్క సేవలో ఉపయోగిస్తే వాటి యొక్క కర్మ ఫలితాలు ఉండవు అనమాట ఈ దోమని చంపినా ఏమి చంపినా ఫైనల్లీ మనం చేసే కర్మ యొక్క ఫలితాలను భగవంతుని యొక్క భగవంతు యొక్క పాదాల దగ్గర అర్పిస్తే భగవంతుని యొక్క సేవలో అర్పిస్తే ఆ కర్మ యొక్క ఫలితాలు చెడువైన పుణ్యమైన మనకు ఉండవు మనకు కావాల్సిన అంత మోతాదులో మనకు కావాల్సిన యొక్క కర్మ ఫలితాలే మనకు వస్తాయి అంటే ఇందులో ఒక ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక దోమ మనం వచ్చి కుట్టింది మనం చంపాం కానీ అదే పనిగా ఇంకా అసలు దోమల మీద చిరాకు వచ్చి ఇంకా దోమలన్నింటినీ చంపడం ఇలా ఇంకా రిపీటెడ్ గా వాటి మీద ఒక కసి పెంచుకుని చేయడం అన్నది తప్పు ఆ వెనకాల భావన మనం మనం ఏదన్నా చేసినప్పుడు మనం దాన్ని ప్రతిచర్య చేయడం ఒక రకం అయితే అదే మన నేచర్ అయిపోకూడదు అదే మన స్వభావం అయిపోయి ఇంకా దోమలు అంటేనే మనకు వెతకలేదు అసలు దోమల్ని ఇప్పుడు మస్కిటో బ్యాట్లు పెట్టేసి మధ్య ఎలక్ట్రిక్ బ్యాట్స్ అన్నిటితోటి కూడా కొట్టేసి అలా రకరకాలుగా చేస్తున్నారు అది కొంచెం ఉన్మాదంలోకి వస్తుంది అలా చేయకూడదు కానీ మన వరకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంత చేయాలో అదైతే చేయాల్సింది హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ గురుజీ ఇందాక మీకు చెప్పారు కదా రిప్టైల్స్ గురించి పాములు చంపితే ఇది వినిపిస్తుందా మాతాజీ అదే ఇందాక చెప్పారు కదా రిప్టైల్స్ లో స్నేక్స్ చంపితే పాపాలు అది కర్మకు సంబంధించి కాదు అని ఈ కొన్ని చోట్ల అంటారండి సర్ప దోషం అంటారు కాళ సర్ప దోషం అంటారు దాని గురించి చాలా మంది చాలా రకరకాల పూజలు చేస్తుంటారు కాళాస్తికి అంతా వెళ్తుంటారు నేను వెళ్ళాను చాలా సార్లు అంటే ఇప్పుడు అది కర్మ అంటే నేను పోయిన జన్మలో నేను చేసి ఉండొచ్చు ఆ పాపం తెలుసో తెలియక చేసి ఉండొచ్చు బట్ అది దానికి సంబంధించిన దోషాలు అంటారు అంటే ఆ దోషాలని ఈ పూజ చేయండి అలా ఇలా అని చెప్తారు వాళ్ళు సో అప్పుడు ఏ విధంగా తీసుకోవాలి మాతాజీ అర్థమైంది ప్రశ్న ఈ ఒక డీప్ సబ్జెక్ట్ సో ప్రకటనగా చెప్పాలంటే ఒక నిమిషం నేను స్పీకర్ ని కొంచెం సెట్ చేస్తున్నాను వినిపిస్తుందా వినిపిస్తాను ప్రభుజీ ఓకే బేసికలీ ఇది ఒక డీప్ సబ్జెక్టు చెప్పాలంటే ఇప్పుడు పాప కాల సర్ప దోషం అన్నారు ఎక్కడో ఒక టైంలో మనం చంపి ఉండొచ్చు దాని యొక్క దోష ఫలితం మనం అనుభవిస్తూ ఉండొచ్చు అవన్నీ కర్మకాండిలోకి వస్తాయి అందుకనే మనం చెప్పుకున్నాము ఇవన్నీ గనక మనం గనక ఒక క్యాలిక్యులేషన్ అనాలిసిస్ లో వెళ్తూ ఉంటే మనకి తెగదు ఎప్పటికీ తెగదు సో అందుకనే ఇవ మనకి జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా వాటిని వదిలేసి వాటి గురించి అది వచ్చే కర్మ మన మీద ప్రభావం చూపుతుంది నేను భగవంతుని యొక్క శరణం తీసుకున్నాను దాని యొక్క ప్రభావం చూపించినప్పుడు ఆయన దయతో నన్ను కాపాడుతాడు అనే విశ్వాసం శ్రద్ధతో మనం పనిచేయాలి అంతకంటే మనం ఏం చేయలేము ఎందుకంటే లేకపోతే అందుకనే ఇందాక త్రైగుణ్యం విషయ వేద వేదాల్లో ఇటువంటి ఎన్నో విషయాలు ఇచ్చున్నాయి వీటి యొక్క విషయాల్లో నువ్వు పడి భ్రమలో అసలైన విషయం మర్చిపోవద్దు అని అర్జునుడికి కృష్ణుడు సూచించాడు సో అందుకనే మనం ఆ విషయాన్ని గ్రహించి ఇటువంటి వాటి ఒక విషయాల్లోకి మరీ తీవ్రంగా ఆలోచించకుండా ముఖ్యమైన విషయం వైపు శ్రద్ధ చూపించడం శ్రేయస్కరం అని నా అభిప్రాయం మెయిన్ గా ఈ రోజు చెప్పిన ప్రకారంగా అకర్మలు అన్నవి ఎక్కువ అకర్మ అంటే దైవ దేవుడు రిలేటెడ్ కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నాం ఇప్పుడు జరిగిపోయిన చేయలేం కదా వాటైతే మనం ఏం చేయలేం వేదాస్ ప్రకారం వాళ్ళు చెప్తారు ఇటు చేస్తే ఇది అవుతుంది మీరు ఇలా చేసుకోండి సుబ్రహ్మణ్యుడు పూజించండి అది తగ్గుతుంది బెనిఫిట్ ఉంటుంది అని చెప్తారు కానీ ఆ సుబ్రహ్మణ్యుడు కూడా ఫైనల్ గా ఆయన ఎవరి కింద ఉన్నారు ఆయన కూడా భగవంతుడు శ్రీకృష్ణుడు పరమాత్ముడు కిందనే ఆయనకి ఆ దేవతలు ముక్కోటి దేవతలకు కూడా శక్తి వచ్చేది శ్రీకృష్ణుడి నుంచి సో ఆయన నుంచి ఆయన కార్యకలాపాలు ఆయన్నే మనం డైరెక్ట్ గా ప్లీజ్ చేసే అకర్మ యాక్టివిటీస్ చేసినప్పుడు మనం భయపడడానికి లేదు దీనికి యాక్చువల్గా ప్రభుపదుల వారు శాస్త్రాలు ఏమని చెప్పుకుంటే మనం జనరల్గా వీటిలో అంటే టెల్ కృష్ణ దట్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ మన జనరల్ గా మన ప్రాబ్లమ్స్ పెద్దవి అని కింద చూస్తూ ఉంటాం కానీ టెల్ ద ప్రాబ్లమ్స్ దట్ కృష్ణ ఇస్ మచ్ బిగ్గర్ దెన్ ద ప్రాబ్లమ్ కృష్ణుడు దాని
ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు ఈరోజు చూసినట్టు భౌతిక ప్రపంచంలో మనం ఆధ్యాత్మిక ప్రపంచం మూడో వంతు, భౌతిక ప్రపంచం ఒక వంతు. అందులో మనం ఒక ఒక అందులో ఇండియా ఒక కంట్రీ, ఆ కంట్రీలో బెంగళూరు ఒక చిన్న సిటీ, ఆ సిటీలో మన ఇల్లు ఒక చిన్నది, అందులో మనం ఒక చిన్న జీవి. మనం చేసిన తప్పు అంత పెద్ద తప్పుగా మనం భావించి రిపెంటెన్స్ లో వీటిలో మనం వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే అంత కాలం మనకి లేదు మనిషి జన్మలో. మనం ఇమీడియట్ గా జపం చేసి అకార్మిక యాక్టివిటీస్ ఎక్కువ చేయడం వల్ల మనం ఇవన్నీ దాటగలుగుతాం. ఆయన ఎందుకంటే ఆయన అంతటా ఆయన మనకి మనకి మెర్సీ చూపించినప్పుడు ఇంకా మనకి ఇంకా దేనికి దోకా లేదు. అదే కదా ఇక్కడ ఆయన ఓషన్ లో ఒక ఆయన పడిపోతూ ఉంటే ఆయన వచ్చి వెంటనే వచ్చారు హఠాత్గా. గజేంద్ర మోక్షం కూడా తెలిసే ఉంటుంది. గజేంద్రుడు యానిమల్ గా ఉన్నప్పటికీ అందులో ఉన్నప్పటికీ ఆయనే కదా ఆయనకి వివేకం ఇచ్చి ఆయన్ని కొలిచి అంత బాధ పడుతున్నప్పటికీ లాస్ట్ మినిట్ లో ఆయన వస్తారు, వెంటనే వస్తారు, ఆ ముసలిని హతమారుస్తారు, ఆయన రక్షిస్తారు. సో మనకు ఇవన్నీ నమ్మకం శ్రద్ధ వాటి మీద ఎక్కువ ఆధారపడి ఉంటాయి ప్రభుజీ. లేకపోతే ఇలాంటి దోషాలు జరుగుతూనే ఉంటాయి, వస్తూ ఉంటాయి, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది. ప్రభుజీ మనకి వచ్చే చెడ్డ ఆలోచనల గురించి మనం ఎలా తీసుకోవాలి, దాని నుంచి మనం బయట ఎలా పడాలి? ఇది ఇంతకుముందు చెప్పినప్పుడు చెడ్డ ఆలోచనల నుంచి దూరంగా ఉండాలంటే మన సత్వగుణంలో ఉండాలి. సత్వగుణంలో ఉండాలి అంటే ఆహారము అలవాట్లు అన్నీ ఉండాలి. అసోసియేషన్ అలా జన్మశుద్ధీకరణ విషయాలు చెప్పారు కదా, అసోసియేషన్, భక్త సంఘం, పఠనం, చాంటింగ్, ప్రసాదం ఇవన్నీ మనని ఒక రకంగా సత్వం శుద్ధ సత్వంలోకి తీసుకెళ్లేవి. విద్వారా మన చెడు ఆలోచన రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఆ ప్రభుజీ, మాతాజీ, రాజచంద్రిక మాతాజీ, శ్రీ భగవత్ ప్రభు చాలా చాలా బాగా చెప్పారు. ఆధ్యాత్మిక ప్రపంచము ఎట్లా ఉంటుంది, తర్వాత భౌతిక ప్రపంచము ఎట్లా ఉంది, భౌతిక ప్రపంచాన్ని ఎందుకు సృష్టించారు, అట్లానే భౌతిక ప్రపంచంలో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, సో ఏ ప్లానెట్ లో ఈ మూడు గుణాల్లో సత్వగుణ, రజోగుణ, తమగుణ ఏ ప్లానెట్ లో ఏది అధికంగా ఉంటుంది, భూమి మీద మూడు ఉంటాయి, సో అప్పుడు ఎలాగా ఏంటి బిహేవ్ చేయాలి, ఎలాగా సత్వగుణ సైడ్ మనం వెళ్ళాలి. అట్లానే మీరు ఇంకా చెప్పారు సత్వగుణం ఎక్కువ ఉండే కొంది పైన ఏంటి ప్లానెట్స్కి వెళ్తారు, లేకుంటే తమగుణం ఉండే కొంది కిందకి వెళ్తారు, రజగుణంలో ఉన్న వాళ్ళు భూమి మీద ఎట్లాగా ఉంటారు. అట్లానే ఈ భౌతిక క్లేశాలు, మూడు క్లేశాల గురించి బాగా చెప్పారు, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక, చాలా చాలా బాగా చెప్పారు. అట్లానే చాలా క్వశ్చన్స్ కి చాలా ఓపిక్ గా సమాధానం చెప్పారు, చాలా బాగా అందరికి క్లియర్ చేశారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ, మాతాజీ. థ్యాంక్ యూ. అట్లానే వీళ్ళందరి కోసం మనం అందరం ఒకసారి వీళ్ళిద్దరి కోసం మనం అందరం ఒకసారి హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పిద్దాము గట్టిగా. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరి, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరి, హరే కృష్ణ.